ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మైవాస్య జ్యోతిర్భవతీతి. ఆత్మనైవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మ కురుతే విపల్యేతీతి. మనం జీవించే సందర్భంలో నేను అంటే దేహము మనస్సే, ఇంద్రియములు మధ్యలో ఉంటాయి. దేహము ఇంద్రియములు మనస్సు ఆ మూట సంఘాతము, అదే నేను, ఇంకా అంతకుమించే ఉంది అన్నట్టుగా జీవించేస్తూ ఉంటాం. లోకాయుతులకి మనకి తేడా ఏమిటంటే, లోకాయుతులు ఏమంటారు, మాకు ఇంతే అనుభవానికి వస్తుంది కాబట్టి ఇదే సత్యం, ఇంకా వేరే ఆత్మ ఏమీ అలాంటిదేమీ లేదు అని లోకాయుతులు అంటారు. మనం అలా అనం. మనం ఏమంటాం, శాస్త్రాల్లో ఆత్మ అంటే ఏదో చెప్పారండి, అదేదో ఉండే ఉంటుంది అని మనం అంటాం. కానీ అనుభవ దృష్ట్యా చూసినట్లయితే లోకాయుతుల అనుభవానికి అంటే విశిష్టమైన అనుభవం మనకేమైనా ఉందా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. మనం లోకాయుతుల్ని తిరస్కరిస్తాం. దేహేంద్రియ సంఘాతము కంటే విలక్షణమైన ఆత్మ గలదు అని ఘంటాపథంగా మనం చెప్తూ ఉంటాం. కానీ లోకాయుతుని కంటే అతనికంటే అధికంగా ఆ ఆత్మ యొక్క అనుభవం ఉండి మనం చెప్తున్నామా అన్నది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, వాదాలు వేసుకుంటున్నారు. వాళ్ళు ఒకడంటాడు దేవుడు లేడు అని, రెండో వాడు అంటాడు దేవుడు ఉన్నాడు అని. దేవుడు లేడు అన్నవాడు అలా ఎందుకు అంటున్నాడు, నాకు దేవుడు కనపట్టలేదు కాబట్టి లేడు అని వాడు వాదిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు అన్నవాడు నాకు దేవుని యొక్క అనుభవం ఉంది కాబట్టి దేవుడు ఉన్నాడని అలా వాదిస్తున్నాడా, వాడు అలా వాదించట్లేదు. దేవుడు లేడని నువ్వేమంటావు, దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను కాబట్టి దేవుడు ఉన్నాడు అన్నట్టుగా వాడు వాదిస్తాడు. కాబట్టి ఆ వాదంలో ఉండేటువంటి బలహీనత మనకి తెలుస్తూనే ఉన్నది. వాదము సత్యము, అతను ఏ పక్షాన్ని వాదిస్తున్నాడో అది సత్యపక్షము. కానీ సత్యపక్షాన సత్యము యొక్క అనుభవంతో వాదిస్తున్నాడా, లేదు. సత్యము యొక్క ఇంటిమేషన్ ఆ పొడ ఆ మాత్రం చిన్న హింట్ అనుభవానికి వచ్చి వాదించినా సరిపడుతుంది. అది కూడా లేకుండా కేవలము శృత పాండిత్యంతో వాదిస్తాడు. ఎక్కడో విన్నాడు దేవుడు ఉన్నాడని పురాణాల్లోనో ఎక్కడో విని అలా వాదిస్తాడు. అది బలహీనత అని మనకి తెలిసిపోతూ ఉంటుంది. దాంట్లో బలం లేదు అని తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా లోకాయత పూర్వపక్షాన్ని అంటే దేహేంద్రియ సంఘాతము కంటే వ్యతిరిక్తమైన వెలుగు మరి ఏదీ లేదు అనేటువంటి ఈ పూర్వపక్షాన్ని మనం ఖండిస్తూ ఉన్నాము. అంటే అర్థం ఏంటి, మనము దేహేంద్రియ సంఘాతము కంటే విలక్షణమైన ఆ వెలుగు ఏది గలదో దాని ఎడల మన ధ్యాస ఉండాలి. అప్పుడే మనం చేసేటువంటి ఖండనకి ఒక శోభ ఉంటుంది. లేకపోతే ఏదో ఖండన చేయటం పద్ధతి కాబట్టి చేసినట్టుగా ఉంది తప్ప అది తెలిసి అనుభవపూర్వకంగా చేసినట్టు ఉండదు. ఏదో పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు ఉంటుంది తప్ప అనుభవానికి దూరమే అన్నట్టుగా అవుతూ ఉంటుంది. అలా అవరాదు. కాబట్టి ఇక్కడ భాష్యకారుల యొక్క పంక్తులను ఆ భాష ఆ శైలి అది చూస్తే ఆయన ఎలా మాట్లాడతారంటే ఆ తుని అనుభవము తుణికిసలాడుతున్నట్టుగా ఆయన భాష ఉంటుంది. ఆ దేహేంద్రియ సంఘాత వ్యతిరిక్తమైన ఆ ఆత్మ చైతన్యం అనే వెలుగులోనే ఈ సర్వము ప్రకాశిస్తోందిరా, అది తెలుస్తూ ఉంటే కాదంటావేమిటి అన్నట్టుగా అలా అనుభవపూర్వకంగా భాష్యకారుల యొక్క భాష కనబడుతుంది. కాబట్టి మనం కూడా దేహము ఇంద్రియములు మనస్సు అంతటితో సరిపెట్టేసుకోకుండా అవే నేను అని అలాగే సంతోషపడిపోతూ జీవించేయడం కాకుండా మనం ఒక వెలుగుతో జీవిస్తున్నాము అని ఆ వెలుగు మీద మనస్సు పెట్టి
మనం దేహేంద్రియ సంఘాతాన్ని సాక్షిగా దర్శించడం అభ్యాసం చేస్తూ ఈ విచారాన్ని మనం ముందుకు సాగించాల్సి ఉంటుంది. సో కార్యకరణ సంఘాత భావభావిత్వాచ సంఘాత ధర్మత్వం అనుమీయతే జ్యోతిష. అంతవరకు వచ్చామా? ఇంకా ఓకే, తథాస్మృత. అవును, ఇంకా ముందుకు వెళ్ళాము. ఓకే, తస్మాత్ యదపాయే దేహే దర్శనం నభవతి యద్భావే చ భవతి తద్దర్శనాదిక్రియాకర్తృ నా దేహ ఇది అవగమ్యతే. అంతవరకు ఫినిష్ చేసాం. ఇప్పుడు దీని మీద పూర్వపక్షం అంటే మనం ఏం చెప్పామంటే, చూడయా, దేహము మనస్సు అవి స్వతంత్రమైన ద్రష్టలేమీ కావు. ఇంకా ముందుకు వచ్చాం. పూర్వపక్షం చక్షురాదీని ఏవ దర్శనాది క్రియాకర్తృని ఇది చేతన యదహమద్రాక్షం తత్స్పృశామి ఇది భిన్నకర్తృకత్వే ప్రతిసంధానానుపపత్తే. అది కూడా అయిపోయిందా? ఒక్కరు చెప్పాలి, ఇంతమంది చెప్తే కష్టం అవుతుంది. ఓకే ఓకే. తస్మాత్ యత్ నిమీలితం తత్ న ద్రష్టృ యత్ నిమీలితే చక్షుషి స్మరద్రూపం పశ్యతి తదేవ అనిమీలితే అపి చక్షుషి ద్రష్టృ ఆసీదితి అవగమ్యతే. అది చెప్పాను, అది చెప్పాను, అది చెప్పినట్టు గుర్తు, చెప్పినట్టు గుర్తు నాకు. ఓకే, దానిపైన యదా చ ఏవంతదాని మీలితాక్ష చాబదులు తాబదులు చా ఉండాలి. యదా చ ఏవంతదా నిమీలితాక్ష అపి స్మరం దృష్టపూర్వం యద్రూపం తద్దృష్టవదేవ పశ్యతీతి తస్మాత్ యత్ నిమీలితం తత్ న ద్రష్టృ. ఓకే, అంతవరకు వచ్చాం. ఇప్పుడు కళ్ళు తెరిచినప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి తెరిచింది ఏది? కన్ను. కాబట్టి చూచేది ఏది? కన్ను. అలా చెప్పకూడదు మీరు. ఏది తెరిచేమో అదే చూచేది అని చెప్పారనుకోండి, అప్పుడు ఏది చూసారో దానిని కళ్ళు మూసుకుని స్మరించుట సంభవం అవ్వదు కదా. ఇప్పుడు ఏది తెరిచారో అదే చూసేది. ఏది తెరిచింది? ఏది? కన్ను. కాబట్టి చూసేది కన్నే, ఇంకా కన్ను కంటే వేరే వెలుగు ఏదీ లేదు అని మీరు నిర్ధారించారనుకోండి, అప్పుడు అనేక సమస్యలు వస్తాయి. ఎలాంటి సమస్యలు వస్తాయి? అప్పుడు చూసింది ఇప్పుడు స్మరించడము అనేది సంభవం కాదు. ఎందుకంటే కన్ను అప్పుడు చూసింది కానీ ఇప్పుడు చూడటం లేదుగా. కాబట్టి అప్పుడు చూసిన కన్ను ఇప్పుడు చూచుట లేదు కనుక అప్పుడు చూసిన దానిని స్మరించుట అనేది సంభవం అవదు. ఎప్పుడు చూచే కన్ను చూచేదే అయితే, చూచేది కన్నే అన్న పక్షంలో ఎప్పుడు ఎదురుకుండగా దేన్ని చూస్తున్నామో దాని యొక్క జ్ఞానమే ఉండాలి తప్ప ఈ స్మృతి అనేది ఉండకూడదు. కానీ స్మృతి అనేది ఉంది. అంటే దాని అర్థం ఏమిటి? కన్ను వెనకాల ఏదో ఉంది. అప్పుడు కన్ను చూసినప్పుడు కూడా చూసింది కన్ను కాదు, ఆ కన్ను వెనకాల ఉన్నదే చూసింది. ఇప్పుడు కన్ను చూడటం లేదు దాన్ని, అయినా ఆ కన్ను వెనకాల ఉన్నది స్మరిస్తోంది కదా. కాబట్టి కళ్ళు తెరిస్తే చూస్తున్నాం గనక ఏది తెరుస్తున్నామో అదే చూచేది అని నిర్ధారించకూడదు. ఎందుకంటే స్మరణం అనేది ఒకటి ఉన్నది. తర్వాత తస్మాత్ ఏది నిమీలితం తత్ న ద్రష్టృ, ఏది మూసారో అది ద్రష్ట కాదు, ఏది తెరిచారో ఏది మూసారో అది ద్రష్ట కాదు. ద్రష్ట వేరే ఉంటుంది, అది తెరిచిన కన్ను ద్వారా చూస్తుంది. తెరిచిన కన్ను మూసుకుపోయినా ఆ ద్రష్ట స్మరించడము, స్మరించడం కూడా దర్శనమే, స్మరించడము అనే ద్వారా ఆ ద్రష్ట తెలుసుకుంటూనే ఉంటుంది. దీని మీద ఓ చర్చ ఉంది. మరి ఇలాంటి చర్చలు ఇక్కడ ఈ చర్చ అంతా ఎలా ఉంది? ఇది పురాణం చదివినట్టుందా లేకపోతే సైన్స్ చదివినట్టుందా? సైన్స్ చదివినట్టుంది కదా. దీన్ని అఖండానందజీ మహారాజు కూడా ప్రస్తావన చేశారు. ఇప్పుడు మీరు శ్రీకృష్ణుని దేవాలయానికి వెళ్ళారు, కళ్ళు తెరిచి చూస్తున్నారు,
ఎవరిని చూస్తున్నారు? శ్రీకృష్ణుని చూస్తున్నారు. కళ్ళు మూసి శ్రీకృష్ణుణ్ణి స్మరించారనుకోండి, ఎవళ్ళని స్మరిస్తున్నారు? శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తున్నారు. కళ్ళు తెరిచి చూచినప్పుడు శ్రీకృష్ణుణ్ణి చూచింది కళ్ళ, కళ్ళ వెనుకనున్నదా? కళ్ళ వెనుకనున్న వెలుగు చూసింది. అందుచేతనే కళ్ళు మూసినప్పుడు కూడా ఆ కళ్ళ వెనకనున్నది ఆ శ్రీకృష్ణుణ్ణి స్మరించగలుగుతోంది. శ్రీకృష్ణుణ్ణి చూచేది కన్నే అంటే, కళ్ళు తెరిచినప్పుడు శ్రీకృష్ణ దర్శనం ఉండాలి, కన్ను మూసినప్పుడు ఇంకా శ్రీకృష్ణుని యొక్క స్మరణం ఉండడానికి వీల్లేదు, కానీ ఉంది. ఓకే, ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, కళ్ళు తెరిచినప్పుడు శ్రీకృష్ణుణ్ణి మీరు దర్శిస్తున్నారు. కళ్ళు తెరిచినప్పుడు శ్రీకృష్ణుణ్ణి దర్శించారంటే విగ్రహ దేశంలో దర్శించారా, హృదయ దేశంలో దర్శించారా? హృదయ దేశంలో దర్శించారు, విగ్రహ దేశంలో దర్శించలేదు. కళ్ళు మూసినప్పుడు శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తున్నారు. స్మరించినప్పుడు హృదయ దేశంలో స్మరిస్తున్నారా, విగ్రహ దేశంలో స్మరిస్తున్నారా? హృదయ దేశంలో స్మరిస్తున్నారు. మరి అటువంటిప్పుడు కళ్ళు తెరిచి శ్రీకృష్ణుణ్ణి చూడడానికి, కళ్ళు మూసి శ్రీకృష్ణుణ్ణి దర్శించడానికి తేడా ఏమీ ఏమీ లేదు అని తేలింది కదండి. మరి అటువంటిప్పుడు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించడం కంటే ఇంట్లో కూర్చుని వెంకటేశ్వర స్వామిని భావన చేసినా రెండు ఒకటే అని తేలిందా లేదా? ఈ మాట చెప్పండి, బయటికి వెళ్ళి కొడతారు పట్టుకుని. భక్తులు కొట్టినా కొట్టకపోయినా బస్సు ఆపరేటర్సు, టీటీడీ ఉద్యోగులు తప్పకుండా కొడతారు. ఎందుకంటే టీటీడీ ఉద్యోగుల జీతభత్యాలన్నీ కూడా భక్తుల ద్వారానే వస్తున్నాయి. వాళ్ళు వెళ్ళకపోతే జీతభత్యాలు ఎక్కడ ఉంటాయి? మీరు టీటీడీ ఉద్యోగం చేయట్లేదు కాబట్టి టీటీడీ నుంచి మీకు వచ్చేటువంటి సొమ్ము ఏం లేదు కాబట్టి ఇలా మాట్లాడతారా అని కూడా కోప్పడతారు. అవునండి, అదంతా ఎందుకు చెప్పానంటే ఇక్కడ జరుగుతున్న చర్చ అదే ధోరణిలో నడుస్తోంది. మీరు అది గమనించారో లేదో. యత్ నిమీలితే చక్షుషి స్మరద్రూపం పశ్యతి తదేవ అనిమీలితే అపి చక్షుషి ద్రష్ట్ర ఆసీత్ ఇతి అవగమ్యతే. ఆ వాక్యం సరళంగా ఉంది, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సరళంగానే ఉంది. కానీ సరళంగా ఉందంటే నా అభిప్రాయం అజహ మేక గజహ ఏనుగు లెక్కలో ఉందని కాదు, కొంచెం ఆమాత్రం భాష్యాన్ని గట్టి ఆమాత్రం ఉంటుంది. ఆయన ఏమంటున్నారంటే కళ్ళు మూసుకుని స్మరిస్తూ ఆ రూపాన్ని చూచేది ఎవరు? కన్నా కన్ను వెనకాలన్న వెలుగా, కన్ను వెనకాలన్న వెలుగు. ఏ వెలుగు కళ్ళు మూసుకున్నప్పుడు రూపాన్ని స్మరిస్తోందో అదే వెలుగు కన్ను తెరిచినప్పుడు రూపాన్ని దర్శిస్తోంది అని చెప్పక తప్పదు. యద్ నిమీలితే చక్షుషి స్మరదు రూపం పశ్యతి తదేవ అనిమీలితే అపి చక్షుషి ద్రష్ట్ర ఆసీద్ ఇది అవగమ్యతే అని మనకి స్పష్టమైపోతుంది. కాబట్టి కళ్ళు తెరిచినప్పుడు చూచేది కూడా కన్ను వెనకాల ఉండే వెలుగే తప్ప కన్ను తెరిచినప్పుడు చూచేది కన్ను కాదు. అది అర్థం చేసుకోవద్దండి. ఇప్పుడు భోజనం చేసేది పెదవులు చేస్తున్నాయా, లేకపోతే అంగుడి చేస్తుందా, నాలుగు చేస్తుందా, కొండ నాలుగు చేస్తుందా, కంఠం చేస్తుందా? ఇవేమీ చేయట్లేదు. వీటి ద్వారా లోపల ఉండే వైశ్వానరుడు భోజనం చేస్తున్నాడు, ఆయన భోక్త. ఓకే, అంతే తప్ప ఇవన్నీ భోక్తలు కావు. చెయ్యంది ఈ అన్నం తినేది నేను కాదు కాబట్టి నేను అన్నం తీసి నోట్లో పెట్టాను అని చెయ్యంది. ఈ కథ వినుంటారు మీరు. పళ్ళు అన్నాయి, మేం కాదుగా తినేది, మేమెందుకు నవలాలి, మేము నవలము. ఇప్పుడు జంతికలు అని చేస్తారు, పళ్ళు నవలము అని కనుక మొరాయిస్తే ఆ జంతికల్ని మీరు ఏం చేయగలుగుతారు? వాటిని అవతల పారేయాలి తీసుకెళ్ళి. పళ్ళు గట్టిగా ఉన్న వాళ్ళ కోసమే ఈ జంతికలు మొదలైన పదార్థాలు ఉద్దేశించబడ్డాయి. ఇవి పళ్ళు కొంచెం వీక్గా ఉన్న వాళ్ళ కోసం ఉద్దేశించినవి కావు. అంచేత పళ్ళైతే కాబట్టి తినేవి ఏవి? పళ్ళే తింటాయి అని చెప్పగలరా? పళ్ళు తినవు. అలాగే చూచేది కన్ను కాదు,
కన్ను ద్వారా చూస్తోంది ఏదో ఒక వెలుగు అని మీరు అనొచ్చు, తప్పు కాదు. కానీ చూచేది మాత్రం కన్ను కాదు. ఇక మృతేచ దేహే అవికలస్య ఏవచ రూపాది దర్శనాభావాత్. అక్కడ చ అంటే మరో హేతువు చెప్తున్నారు ఆయన, లోకాయుత పక్షాన్ని ఖండిస్తూ ఇంకో హేతువు. ఇప్పుడు దేహము మరణించిందండి, మరణించే సందర్భాన్ని చూడడం అది ఒక విలక్షణమైన అనుభవం. ఆ మనిషిని మనం చూస్తూ ఉంటాము. నేను అలాంటి అనుభవం ఒకటి నాకు కలిగింది. ఒక వ్యక్తి మరణించే సమయంలో నేను కొంత సేవ చేసే అవకాశం నాకు కలిగింది. నేను మేడ మీద ఉండేవాడిని, కింద ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆయనకి సేవ చేయడానికి సరైన వ్యక్తులు లేకపోతే నా సహాయం తీసుకుంటూ ఉండేవారు. నేను కూడా ఉత్సాహంగా సహాయం చేయడానికి వెళ్ళేవాడిని. ఆయన పాపం పడిపోతే తీసి మంచం మీద పడుకోబెట్టడానికి కూడా ఎవరో లేకపోతే నేను వెళ్ళి హెల్ప్ చేశాను. ఇదో అయింది. ఆ వ్యక్తి అలాగ చూస్తూ చూస్తూ ప్రాణం పోవడం నేను గమనించా. అంటే ఆ దేహం అంతకు ముందు క్షణంలో చూస్తోంది, నన్ను గుర్తుపడుతోంది, నాకేసి కొంచెం ప్రేమగా కూడా చూస్తోంది, మీరు నాకు హెల్ప్ చేశారన్నట్టుగా. ఆ తరువాతి క్షణంలో ఆ దేహంలో ప్రాణం లేదు, ఆ చూపు ప్రాణహీనం అయిపోయినది. ఆ క్షణం తేడా. ఇప్పుడు దేహం మరణించింది, మరణించినా అవికలముగానే, వికలము అంటే చెల్లా చెదరైపోవడం. చెల్లా చెదరైపోవడం అంటే ఏమిటి? దేహంలో ఉండే పృథివీ అంశం మట్టిలో కలిసిపోతుంది, దేహంలో ఉండే జలాంశం నీటి ఆవిరిలో కలిసిపోతుంది, వాయువు వాయువులో, వేడి వేడిలో కలిసిపోతుంది. అన్నీ దాన్ని వికలమైపోతుంది. అది ఎలాగో అయిపోతుంది. తీసుకెళ్ళి తగలబెట్టినా అవుతుంది, లేకపోతే మట్టిలో కప్పెట్టినా అవుతుంది, లేకపోతే పార్సీ గుట్ట మీద వేస్తారు పార్సీలు, అయినా అలా అయినా అవుతుంది, ఏమి చేయకుండా అవుతుంది, వికలమైపోతుంది. వికలమైపోయిన తర్వాత ఆర్గ్యుమెంట్ ఏం లేదు, వికలము కాలేదు. అంతకుముందు క్షణం వరకు దేహము జీవించి ఉన్నది, చూస్తున్నాడు వింటున్నాడు. మరుక్షణం ప్రాణం పోయింది, దేహం చక్కగా అలాగే ఉంది. అమెరికాలో ఏం చేస్తారో తెలుసిన, ఆ దేహాన్ని అలంకారం చేస్తారు. దానికి ఒక కోటు, బూటు, సూటు, టై వేస్తారు, జుట్టు చక్కగా దువ్వుతారు. తర్వాత ముఖము అందరూ చూడ్డానికి వచ్చి పుష్పాలు అవి పెడతారు కదా, మన దగ్గర ఏం చేస్తారు, చెవుల్లో ముక్కుల్లో దూది పెట్టి అలాగా అలా పెడతారు. కొంచెం వికారంగా చూసి వాళ్ళకి భయం వేసి ఇట్లా ఉన్నా కూడా అలాగేట పెట్టేస్తారు. మన వాళ్ళ దగ్గర ఈస్థెటిక్ సెన్స్ తక్కువ కొంచెం, అమెరికా వాళ్ళకి ఈస్థెటిక్ సెన్స్ చాలా ఎక్కువ. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శవాన్ని అందరూ దర్శించడానికి వస్తారు కదండి, తమ రెస్పెక్ట్స్ పే చేయడానికి వస్తారు, అందుకోసం ఆ శవాన్ని అలంకరిస్తారు. ఎవళ్ళు అలంకరిస్తారనుకుంటున్నారు, వాడు ఉంటాడు ఆ శవాన్ని అలంకరించే, అది ఒక ప్రొఫెషన్, దాని పేరు గుర్తురావట్లేదు నాకు. ఆ పెట్టేది కూడా వాడే ఇస్తాడు. ఒక హౌస్ ఉంటుంది, వాళ్ళే అన్నీ చేస్తారు. బాడీ మీరు వాళ్ళకి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసి బాడీని పట్టుకుపోతారు. పట్టుకుపోయి ఆ బాడీకి చక్కగా అలంకారాలన్నీ చేసి ముఖం మీద వాడు చిరునవ్వుని దిద్దుతాడు ఆ శరీరానికి. కళ్ళు మూసుకుని చిరునవ్వుతో ఉన్నట్టుగా తయారు చేస్తాడు, అది అక్కడ పెడతాడు. ముక్కులో దూదులో అవి పెట్టరు, అలాగా అలా ముక్కులో దూదులు పెడితే చూసి వాళ్ళకి ఎలా ఉంటుంది, బాగుండదు, అంచేది అలా పెట్టరు, అందంగా తయారు చేస్తారు. ఇప్పుడు ఆ దేహము చూస్తుందా, అది వింటుందా, చూడడానికి బాగుంది కానీ అది చూసేది ఉండదు, వినేది ఉండదు. అంతకుముందు దాకా అదే చూసింది అదే విన్నది అని మీరు చెప్పినట్లయితే, ఆ చూసింది ఆ విన్నది ఇక్కడే పడుంది కదా, మరి ఎందుకు చూడటం లేదు, ఎందుకు వింటలేదు? కాబట్టి చూసినప్పుడు కూడా చూసింది అది కాదు, విన్నప్పుడు కూడా విన్నది అది కాదు, దాని వెనుక ఒక వెలుగు గలదు అని మనకి.
ఎవరు? గండికోట రామకృష్ణ ఆనంద. విన్నారా ఆ మాటలు? ఎంత బాగా చెప్పారో చూడండి. ఆంధ్రదేశంలో అంటే తెలుగు రాష్ట్రాలలో వేదాంతాన్ని ఎంతో కొంత ప్రచారంలో తీసుకొచ్చిన మహాపురుషులు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు ఈ పీఠాధిపతులు మఠాధిపతులు కానే కాదు, వీళ్ళు ఏ ప్రచారము చేయలేదు, ఏమీ ఎవరికి నలుగురికి ఉపయోగపడే మాటలు వీళ్ళు ఏమీ చెప్పనలేదు ఎవరికేనో. ఆ మాత్రం ప్రచారం చేసిన వాళ్ళ పేర్లు మలయాళ స్వామివారు, విద్యాప్రకాశానందగిరి, గండికోట రామకృష్ణానంద. ఈ రకంగా మనం తెలుగులో చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు ఎవరిలో కొంతమంది చేశారు. తర్వాత అర్వాచీన కాలంలో అంటే ఆధునిక కాలంలో ఇంకా ఎవరెవరో చేస్తూ ఉన్నారు. ప్రాచీన కాలంలో అంటే మన కంటే ఒక తరం ముందు ఈ క్రిస్టియానిటీ వ్యాప్తిని అరికట్టి దాని ఛాలెంజ్ని ఎదుర్కొంటూ భగవద్గీతని మొత్తం సమాజంలో వివక్షలేమీ లేకుండా, కుల మత జాతి లింగ ఇత్యాది వివక్షలు లేకుండా అందరినీ కూర్చోబెట్టి దీన్ని బోధించి ప్రజలలో ఒక చైతన్యాన్ని నింపినటువంటి మహాపురుషులు, వాళ్ళలో గండికోట రామకృష్ణానంద గారు ఒకరు ఎన్నదగిన వారు, చాలా గొప్ప మహాత్ములు. నేను ఆయన గ్రంథాలని చదివాను, నాకు ఆ భాగ్యం కలిగింది. చూడండి ఆయన ఎంత బాగా చెప్పారు. ఆ మాటలు వింటే ఆశ్చర్యంగా, అది మన చర్చ అంతా ఆ మాటల సారమే. కాబట్టి దేహే మృతే అవికలస్య ఏవచ, ఆ దేహము ఇంకా నశించిపోకుండా ఉండగానే రూపాది దర్శన అభావాత్, అది రూపాన్ని చూడడము శబ్దాలను వినడము ఇలాంటివి మనకేమీ కనపడుటలేదు. కాబట్టి దేహము ఇంద్రియములు మనస్సు అవే యథార్థమైన ద్రష్టలు, అంటే వాటి సంఘాతమే ద్రష్ట అనే మాట తప్పు. దేహస్యైవ ద్రష్టృత్వే మృతే అపి దర్శనాది క్రియా స్యాత్. ఏమంటే వెలుగు దేహమే, దేహమే వెలుగు, చూచేది దేహమే, చూచేది కన్నే, వినేది చెవియే అని ఈ విధంగా మీరు కనుక లోకాయుత పక్షం అలా ఉంది అలాగంటే నిర్ణయం చేసినట్లయితే మనిషి మరణించిన తరువాత కూడా చూచుటా మొదలైనటువంటి క్రియలు సంభవము కావాలి, కానీ అలా అవటం లేదు. తస్మాత్ యదపాయే దేహే దర్శనన్న భవతి యద్భావే చ భవతి తత్ దర్శనాదిక్రియాకర్తృ న దేహః ఇతి అవగమ్యతే. కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చాం, ఏదో ఒకటి ఉంది, అది తొలగిపోగానే, అపాయం అంటే తొలగిపోవడం. తెలుగులో అపాయం అంటే ఏమిటి? డేంజర్ అనో ఏదో, అపాయము డేంజర్ అని ఉంటుంది. సంస్కృతంలో డేంజర్ కాదు, సంస్కృతంలో అపాయం అంటే తొలగిపోవుట, అప అయ అయగతవు, అప అంటే దూరంగా వెళ్ళిపోవుట. ఏది తొలగిపోతే దేహమునందు చూపు లేకుండా పోతుందో, యదపాయే దేహే దర్శనన్న భవతి యద్భావేచ భవతి, ఏది ఉన్నప్పుడు దేహంలో చూపు ఉంటుందో తత్ అది ఏ, అది ఏమిటో చెప్పరు. అది ఆత్మ, దేహ సంఘాత విలక్షణమైనది, దానికి ఆత్మను మనం పేరు పెట్టాం, అదే మన స్వరూపం గనుక అది అదే చూచుట వినుట మొదలైన పనులను చేస్తోంది, దేహమైతే కాదు అని మనకి స్పష్టమగుచున్నది. అంచేతనే దేహానికి మీరు ఇప్పుడు సేవ చేస్తున్నారనుకోండి, సేవ చేస్తున్న దేహానికి చేస్తున్నారా దేహంలో ఉండే చైతన్యానికి చేస్తున్నారా? చైతన్యానికి చేస్తున్నారు, ఆ సంగతి మర్చిపోకూడదు. ఇప్పుడు ఏదైనా అభినందన చేశాను, ఇప్పుడు శుశ్రూష చేసినా అభినందన చేసినా
దేహమునకు కాకూడదు. దేహమునందు ప్రకాశించే ఆ చైతన్యానికి మనం చేస్తున్నాము అనే సంగతి మరిచిపోకూడదు. ఇప్పుడు దేహానికి అన్నట్టుగా తయారు చేయకూడదు. ఇప్పుడు మహాత్మా గాంధీ గారికి మనం నివాళులు అర్పిస్తున్నాము అంటే అదేదో దేహానికి నివాళులు అర్పించినట్టుగా ఉండకూడదు. అలాగే వెంకటేశ్వర స్వామికి దండం పెడుతున్నాము అంటే అక్కడ దేహానికి దండం పెడుతున్నట్టుగా తయారవ్వకూడదు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉండే రిచువల్స్ అన్నీ కూడా వెంకటేశ్వర స్వామి అంటే దేహము అన్నట్టుగా ఉండకూడదండి. అవునంటారా కాదంటారా? అయితే ఉన్నా పర్వాలేదంటారా? వెంకటేశ్వర స్వామి అంటే దేహము అన్నట్టుగా ఉండకూడదు. అలా ఉంటాయి. ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసిన? దేవుడంటే దేహము కూడా అని అనబట్టి వచ్చింది ఇదంతా. ఇప్పుడు ఫిలాసఫీలో మీకు ఎప్పుడైతే కల్తీ వచ్చిందో మొత్తం సిస్టమ్స్ అన్నీ కల్తీ అవుతాయి. ఇక్కడ మన ఫిలాసఫీలో మనం ఏం చేస్తున్నాం? దేహము కాదురా, దేహమునో ప్రకటమవుతున్నా, దేహము కంటే విలక్షణమైన వెలుగు ఆత్మ, దేహము కాదు దేహము కాదు ఆత్మ అని మనం చెప్తున్నాం. అలా కాకుండా ఫిలాసఫీలో ఆత్మ దేహము, దేహము ఆత్మ, ఆత్మ దేహము, దేహం కూడా ఉంటుంది ఆత్మతో పాటు, ఆత్మతో పాటు దేహం కూడా ఉంటుంది, ఇలా 10 సార్లు చెప్పారనుకోండి, వీళ్ళకి ఇలా చెప్పినప్పుడే వీళ్ళు ఆత్మను వదిలిపెట్టి దేహాన్ని పట్టుకుంటున్నారు. ఇంకా అలా చెప్పారనుకోండి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ఉయ్యలా ఊపుతో కూర్చుంటారు, ఏదో అలాంటిది ఏదో చేస్తూ ఉంటారు. అబ్బెబ్బే చాలా అధ్వానంగా ఉంటుంది. కాబట్టి ఆ ఫిలాసఫీలో కల్తీ వచ్చేస్తే మీకు ఆ ఉపాసనా కర్మ కూడా అవి భ్రష్టు పడతాయి, అవి ఏదేదో దారిలో పోతాయి. కాబట్టి దేహ ఇంద్రియ మనస్సంఘాతము కాదు, చూచేదది కాదు, వినేదది కాదు, వేరే వెలుగున్నది, అది ఆత్మ, అది సంఘాతంలో భాగం కాదు. సంఘాతాన్ని ప్రకాశింపజేస్తుంది తప్ప సంఘాతంలో భాగం కాదు, సంఘాతము కంటే విలక్షణమైనది. ఈ మాట ఇప్పటికి నేను ఎన్నిసార్లు అని ఉంటాను? 100 సార్లు అని ఉంటా. భాష్యకారులు అలా అనిపిస్తూ ఉంటారు, అను అను దేహ సంఘాతంలో సంఘాతము కంటే విలక్షణమైనది చెప్పలాగా. ఆదిత్యాది జ్యోతులు ఎలా అయితే సంఘాతము కంటే బాహ్యములో విలక్షణములో, అలాగే ఈ జ్యోతి కూడా సంఘాతము కంటే విలక్షణము అని ఎన్నిసార్లు చెప్పారు? అలాగా పూర్వపక్షం చక్షురాదీన్యేవా దర్శనాది క్రియాకర్తృణి ఇతి చేత్ నా అంటే ఎంత చెప్పినా మళ్ళీ పూర్వపక్షం మొదటికి వస్తుంది. ఏమిటి దేహం అలాంటి? ఇంతవరకు దేహం మీద వాదించాడు, ఇప్పుడు దేహాన్ని పోయి ఇంద్రియం మీద వస్తున్నాడు. దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి, ఇంద్రియములే తత్వములు. కాబట్టి చూచుట, చూచేది ఎవరు? కన్నే. కన్ను వెనకాల ఇంకేదో వెలుగుంది అది చూస్తోంది, నో కన్నే చూస్తోంది. వినేది ఏది? చెవియే. మళ్ళీ చెవి వెనకాల ఇంకో వెలుగుంది అది చూస్తోంది, అది వింటోంది, నో. చెవి కన్ను ముక్కు అవేనండి. మీరు మీ అనుభవం ఎలా ఉంది? కన్ను చూస్తోందా, కన్ను వెనకాల ఉన్న చూస్తుందా? కన్ను చూస్తుంది అంతే, అదే ఖాయం, దాన్నే ఖాయం చేయండి అని ఇంద్రియాత్మవాదులు వీళ్ళు. వాడు ఒకడు వచ్చాడు, దాని మీద భాష్యకారులు నా, ఎందుకంటే అది సింపుల్గా కొట్టి పారేస్తారు. యదహమద్రాక్షం తత్స్పృశామి ఇది భిన్నకర్తృకత్వే ప్రతిసంధానానుపపత్తే. వీటన్నింటినీ మీరు సూక్ష్మంగా తెలుసుకోవటం అభ్యాసం చేయాల్సి ఉంటుంది. బృహదారణ్యక భాష్యం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మొన్న ఈ రాజమండ్రిలో సభలో, రాజమండ్రిలోనో కొవ్వూరులోనో ఓ పండితుడు చెప్తున్నాడు. ఒక ఆయన్నే ఓ మహావిద్వాంసుడి దగ్గరికి వేదాంతం చదువుకోమని పంపించారు. ఒక ఆయన పంపిస్తే ఈయన వెళ్ళి వేదాంతం మొదలుపెట్టారు. మొదలుపెట్టడంలో బృహదారణ్యకోపనిషత్తులో మైత్రేయీ బ్రాహ్మణం చెప్పండి అన్నాడు ఆయన.
ఎప్పుడంటే ఆ పండితుడు అన్నాడు, మైత్రేయ బ్రాహ్మణం చెప్పిన తర్వాత ఏం చేస్తాను, ఇంకేం చేస్తానని ఇంటికి వెళ్ళిపోతా అన్నాడు. అంటే అది ఎక్కడ వేదాంతం రా, వేదాంతం అంటే బృహదారణ్యకోపనిషత్తు అంతా చదవాలి, దాన్ని వేదాంతం అంటారు తప్ప ఈ మైత్రేయ బ్రాహ్మణం చెప్పేస్తే ఇంటికి వెళ్ళిపోతానంటే అదేం వేదాంతం? మీ గురువుగారు నా దగ్గరికి అలా పంపించలేదు, మొత్తం వేదాంతం చెప్పమని పంపించారు, కాబట్టి నువ్వు మొత్తం బృహదారణ్యకోపనిషత్తు చదువుతానంటే తొలి నుంచి మొదలుపెట్టి చెప్తా, దాంట్లో మైత్రేయ బ్రాహ్మణం వచ్చినప్పుడు అది కూడా వస్తుంది. అలా అయితే నేను చెప్తా తప్ప అది ఒక్కటి చెప్పమంటే నేను చెప్పను, మళ్ళీ మీ గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను అన్నానని చెప్పు అని చెప్పాను. అప్పుడు ఆయన, అయ్యా నేను పొరపాటు చేశాను, క్షమించండి, నేను ఇక్కడ ఉండి ఒక సంవత్సర కాలం ఉండి మొత్తం బృహదారణ్యకం మీ దగ్గర చదువుకుంటాను అని ప్రతిజ్ఞ చేసి చదువుకున్నాడు ఆయన. అలాగా సరే అది అలాంటి పెట్టండి, చూచేది కన్ను వినేది చెవు అనుకోండి, కన్ను ఇక్కడ ఉంది చెవి ఇక్కడ ఉన్నది ఏమండి, అప్పుడు నేను దేనిని గురించి విన్నానో ఇప్పుడు దానిని గురించి చూస్తున్నాను అనే కలయి, అనే అనే కల కలయిక కుదురుతుందా? కుదరదు. అది ఎలా కుదురుతుంది? కుదరదు. ఎందుకంటే చెవి వింది, ఆ జ్ఞానం చెవికి పరిమితం, కన్ను చూసింది, ఆ జ్ఞానం కన్నుకు పరిమితం. చెవి యొక్క జ్ఞానము కన్ను యొక్క జ్ఞానమును కలిపేది ఇంకా వేరే ఏమీ లేదు, చెవికి చెవే కన్నుకి కన్నే. అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు, ఇంద్రియములే తమ తమ కార్యములను స్వతంత్రముగా చేస్తున్నాయి అని చెప్పొచ్చు. కానీ మన అనుభవం అలా లేదు. మన అనుభవం ఎలా ఉంది, నేను దేనిని విన్నానో దానిని చూస్తున్నాను అన్నాడంటే విన్నది చెవి కాదు, చెవి వెనకాల ఉన్న వెలుగు, చూచింది కన్ను కాదు, కన్ను వెనకాల ఉన్న వెలుగు, ఆ వెలుగు ఒక్కటే వెలుగు అది. అంచేతనే ఆ చూచిన దాన్ని వింటున్నాను, విన్నదాన్ని చూస్తున్నాను అనే అనుభవము సంభవమగుచున్నది. దీన్ని బట్టి వినేది చెవి ద్వారా మాత్రమే కానీ చెవి కాదు, చూచేది కన్ను ద్వారా మాత్రమే కానీ కన్ను కాదు, స్పృశించేది చర్మము ద్వారా చర్మము కాదు, ఆఘ్రాణించేది ముక్కు ద్వారా ముక్కు కాదు అని మనకి తెలుస్తుంది. మనస్తర్హి ఇతి చేత్ నా, దేహాత్మవాదిని కొట్టేశాం, ఇంద్రియాత్మవాదిని కొట్టేశాం, ఆత్మ అంటే వెలుగు, ఆ వెలుగు ఇదే అని. ఇప్పుడు మన ఆత్మవాది వాడంటాడు, నిజమేనాయా నువ్వు చెప్పింది బాగానే ఉంది, కన్ను కాదు చూసేది మనస్సు, చెవి కాదు వినేది మనస్సు, కాబట్టి ఏ నేను దేనిని చూచానో దానిని వింటున్నాను, దేనిని విన్నానో దానిని చూస్తున్నాను, దాన్ని ప్రతిసంధానము అంటారు. ఆ జ్ఞానాన్ని ఈ జ్ఞానాన్ని కలప ఒకే కర్తకి కలిగినది, ఒకే ద్రష్టకి కలిగినది అని కలపడం, అది ఇప్పుడు కుదురుతుంది కదా, దానికి అభ్యంతరమే ఉంది. కాబట్టి ఈ ఈ వెలుగు మనస్సే, వెలుగుకి ఆత్మ అని మీరు పేరు పెడితే ఇప్పుడు మనస్సే ఆత్మ. దీన్ని విజ్ఞానవాదము అంటారు. వాళ్ళు మనస్సుకి విజ్ఞానం అని పేరు పెట్టారు, వాళ్ళు మనస్సుకి విజ్ఞానం అని పేరు పెట్టి విజ్ఞానవాదం అయినది. మనహ మన ఆత్మవాదం అవ్వాలి, కానీ మనస్సుకి విజ్ఞానం అని పేరు పెట్టారనుకోండి, అప్పుడు విజ్ఞాన ఆత్మవాదము. ఆత్మ అనేది కామన్ డినామినేషన్ పక్కన పెడితే విజ్ఞానవాదం. ఆ మనస్సు క్షణికము అంటే క్షణిక విజ్ఞానవాదం. ఓకే, సో వీళ్ళు క్షణిక విజ్ఞానవాదులు. మనస్సే ఆత్మ అంటే నా, అది కరెక్ట్ కాదు. ఎందుకని, మనసః అపి విషయత్వాత్ రూపాదివత్ ద్రష్టృత్వాద్యనుపపత్తి. చూడండి, విషయము విషయి, విషయము అంటే తెలియబడేది, విషయి అంటే తెలుసుకునేది. ఇప్పుడు రూపము ఉన్నది, రూపము విషయమా విషయీయ? విషయము, ఎందుకని రూపం తెలియబడుతూ ఉన్నది. అలాగే మనస్సు విషయమా విషయీయ? విషయమే, ఎందుకని మనస్సు కూడా తెలియబడుతోంది కనుక.
మనస్సు తెలియబడుతోంది కనుక విషయమే అనే ఆర్గ్యుమెంట్. రూపం ఎలా అయితే విషయమో మనస్సు కూడా విషయమే. ఒకసారి అది విషయము అని చెప్పిన తరువాత మళ్ళా దాన్ని పట్టుకుని విషయి అనడానికి వీలు లేదు. అర్థమైందండి? ఇప్పుడు రూపం దగ్గర పేచీ లేదు, ఎందుకంటే రూపము ఎప్పుడూ విషయమే, అది విషయి అయ్యే అవకాశమే లేదు. కానీ కన్ను దగ్గరకు వచ్చేప్పటికీ కన్ను విషయి అవుతూ ఉంటుంది. రూపం విషయ రూపాన్ని చూచేది కన్ను, కాబట్టి రూపము విషయము, కన్ను విషయి. అంటే ఇప్పుడు ఏం చెప్పాం, కన్ను విషయి కాదు, కన్ను వెనకాల ఉన్న వెలుగు విషయి, విషయిలా అనిపిస్తుంది తప్ప అది విషయి కాదు అని చెప్పాం, అని కొట్టేశాం. మనస్సు తెలుసుకుంటూ ఉంటుంది కాబట్టి మనస్సు విషయి అని మళ్ళీ ఆర్గ్యుమెంట్. కాదు, మనస్సు విషయి కాదు, మనస్సు కూడా తెలియబడుతూనే ఉంటుంది, మనస్సు వెనకాల ఉండే ఆత్మ విషయి, మనస్సు కూడా విషయమే. అయితే రూపానికి కన్ను మనస్సుకి తేడా ఏమిటో తెలుసినా, రూపము విషయమే కానీ విషయి అనే డౌట్ ఎప్పుడూ ఎవరికీ కలగదు. కానీ కన్ను మనస్సు దగ్గరకు వచ్చేప్పటికీ ఇవి విషయి అనే భ్రమ తరచుగా కలుగుతూ ఉంటుంది. అందుకోసమే శాస్త్రం అవసరమైనది. ఈ టేబుల్ విషయి కాదు అని చెప్పడానికి శాస్త్రం అక్కర్లా, అందరికీ తెలుస్తూ ఉంటుంది. కానీ కన్ను విషయి కాదు, మనస్సు విషయి కాదు అని చెప్పడానికి ఆత్మశాస్త్రం అవసరం. అధ్యాత్మ విద్య అంటారు దీన్ని, దీన్ని అధ్యాత్మ విద్య అంటారు. జనులు ఏం చేస్తారంటే అధ్యాత్మ విద్య చదవరు, బయట ఉన్న వాటిని అన్నింటినీ స్టడీ చేస్తూ ఉంటారు. ఈ చెట్టు ఏమిటి, ఆ పొట్ట ఏమిటి, ఇలాంటివన్నీ స్టడీ చేస్తూ ఉంటారు. చెట్టు ఏమిటి స్టడీ చేస్తే బోటనీ, పొట్ట ఏమిటి పొట్టలో ఏముంది అది స్టడీ చేస్తే జువాలజీ, నేల కింద ఏముంది జియాలజీ, నేల ఆకాశంలో ఏముంది స్పేస్ సైన్సు, ఈ విధంగా అన్నీ చదువుతూ ఉంటారు. ఏదో పాపం వాళ్ళు చదువుతున్నందుకు మెచ్చుకోవాలి. వీళ్ళు ఉన్నారు ఏ చదువు లేని వాళ్ళు, అలా ఊహలు చేసి కల్పించి తాము కల్పించడం, అంత కల్పించడానికి కూడా కొన్ని తెలివితేటలు ఉండాలి. తాము కల్పించడం చేత కాకపోతే ఎవడో కల్పించింది పట్టుకుని దాని మీద ఏదో కొంత చిలవలు పొలవులు అల్లి ఈ కల్పనలని కలబోసి ఆరబోసి ఎండబోసి జనాల మీద పోసి కాలక్షేపాలు చేస్తూ ఉంటారు, ఇలా చేస్తూ ఉంటారు. ఇవాళ ఓ పండితుడు ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, చేసేదో ఈ మాట ఆ మాటలో నేను అన్నాను. దుష్యంత చరితము అని ఒకటి ఉన్నది, మహాభారతంలో ఉన్నది. మహాభారతంలో దుష్యంతుడు శకుంతల ఎడల అపరాధం చేస్తాడు, తర్వాత చెంపలు వేసుకుని ఆవిడ కాళ్ళ మీద పడి ఆవిడ్ని అనునయిస్తాడు. ఆవిడ పోవతలకు అంటుంది, నీ కోర్టుకి నేను పిల్లాడిని ఎత్తుకుని వస్తే, పిల్లాడిని ఎత్తుకుని వస్తుంది భారతంలో అభిజ్ఞాన కాళిదాస్ గారి కావ్యంలో గర్భవతిగా వస్తుంది, భారతంలో పిల్లాడిని ఎత్తుకుని వస్తుంది, నీ కొడుకుని నేను ఎత్తుకుని వస్తే నన్నేమో కాదని త్రోసిపుచ్చినవురా, ఇప్పుడు వచ్చి నా కాళ్ళ మీద పడితే నేనెందుకు అంగీకరించాలి, నువ్వు లేకపోతే నేను బతకలేనా, నువ్వు కాకపోతే పిల్లాడికి ఇది బతికే లేదా, నేను పెంచుతా పిల్లాడిని అని అలాగా చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. కాళిదాసు గారికి అది అది ఇతివృత్తం కావాల్సి వచ్చింది ఆయనకి. ఆయన ఇంకో ఇతివృత్తం ఎందుకోవచ్చుగా, ఇలాగంటే ఇతివృత్తం ఈ ఇతివృత్తమే ఎందుకు ఆయనకి. ఇప్పుడు మాళవిక అగ్నిమిత్రము అనే ఇతివృత్తాన్ని ఎన్నుకున్నాడు, అగ్నిమిత్రుడు మాళవిక కల్పిత కథ లవ్ స్టోరీ, హీ వాంటెడ్ ఎ లవ్ స్టోరీ. సరే ఈ స్టోరీని ఎన్నుకున్నాడు ఆయన. ఈ స్టోరీని ఎన్నుకుంటే అలంకార శాస్త్రంలో ఏమని చెప్పారంటే హీరో అధర్మం ఉండకూడదు, హీరో అధర్మం ఉండకూడదు. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి,
చెడ్డ పనులన్నీ ఎవడు చేస్తాడు? హీరో చేస్తాడా విలన్ చేస్తాడా? విలన్ చేస్తాడు. చెడ్డ పనులన్నీ చేయటం కోసం ఒక క్యారెక్టర్ని పెట్టుకుంటారు, ఆయన విలన్. హీరో చేత చెడ్డ పనులన్నీ చేయిస్తే ఆ సినిమా ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతుంది. చెడ్డ పనులు హీరో చేత చేయించకూడదు. కాబట్టి దుష్యంతుడు చేసినటువంటి తప్పు పని హీరో అవ్వకూడదు. దుష్యంతుడు, దుష్యంతుడికి హీరో అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే చెడ్డ పని చేశాడు కాబట్టి. కాబట్టి కాళిదాస్ ఏం చేశాడు? ఒక పురాణాన్ని సృష్టించాడు. పురాణాలు అంటే ఇలాగే ఉంటాయి. అది కాళిదాస పురాణము అనొచ్చు. కాళిదాసు కల్పించిన పురాణం అది, భారతంలో లేదు. ఆయన ఏమన్నాడంటే, దుష్యంతుడు శాపం ఇచ్చాడు శకుంతలకి. దుష్యంతుడు కాదు, దూర్వాసుడు. ఆ శాపం కూడా కొంచెం సందర్భం ఉండి శాపం ఇస్తే ఏదో వశిష్ఠుడు ఇచ్చాడో విశ్వామిత్రుడు ఇచ్చాడో అని అలా చెప్పచ్చు. ఏ సందర్భం లేకుండా శాపం ఇవ్వాలి అంటే పురాణంలో మీకు వీళ్ళు పనికిరారు. మళ్ళీ అలాంటి సందర్భం లేని శాపాలు ఇచ్చేవాడిని ఒకరిని పట్టుకురావాలి. వాడు ఒకడు సిద్ధంగా ఉన్నాడు. సమయం సందర్భం లేకుండా శాపాలు ఇచ్చుకుంటూ పోయేవాడు ఒకడు, ఓ పాపాల భైరవుడు ఒకడు ఉన్నాడు. వాడిని పెట్టేస్తే మీకు పని అయిపోతుంది. కాబట్టి దూర్వాసుడు అనేస్తే సరే ఇంక శాపం ఇవ్వచ్చు. ఇంక దానికి మీరు రూలు రైము ఏం అక్కల్లా. అలా దూర్వాసుడిని పెట్టాడు. దూర్వాసుడు అనే క్యారెక్టర్ని పెట్టాడు. మహాభారతంలో దుష్యంతోపాఖ్యానంలో దూర్వాసుడు అనే మాట కూడా ఉండదు. ఈయన పెట్టుకున్నాడు. దూర్వాసుడు కాకుండా విశ్వామిత్రుడని పెడితే చీవాట్లు వేస్తారు. ఏమిట్రా విశ్వామిత్రుడు, ఏమిట్రా నీ తలకాయది. దూర్వాసుడు అంటే ఫిట్ అవుతుంది. అబద్ధం ఆడితే కూడా గోడ కట్టినట్టు అబద్ధం ఆడాలి. సో ఇలాగ మార్పులు చేర్పులు చేశారు. కాబట్టి ఈ విధంగా కథలని మన మనస్సుకి నచ్చినట్టుగా మన భావాల్లో ఫిట్ అయ్యిట్లా మీరు మార్చుకోవచ్చును అనే ఒక అపసిద్ధాంతానికి కాళిదాసు తెరదీసినాడు. అవునంటారా కాదంటారా? ఆయన చేసిన పనిని ఆ తర్వాత వందలాది మంది చేశారు. ఆఖరికి విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా రామాయణ కావ్యాన్ని వ్రాసేటప్పుడు తనకు నచ్చిన మార్పులు చేసి రాశాడు ఆయన. ఇప్పుడు సరిగ్గా వాల్మీకి రాసినట్టే చెప్తే మళ్ళీ నా గొప్పతనం ఏమిటి అన్నట్టుగా ఆధ్యాత్మ రామాయణకర్త చేసిన మార్పులు, రంగనాథ రామాయణకర్త చేసిన మార్పులు, ఈ రకంగా ఎంతోమంది రామాయణాల్లో ఏవేవో మార్పులు చేశారు. మళ్ళీ సరిగ్గా అలాగే రాస్తే కొత్తగా విశ్వనాథ సత్యనారాయణ గారు ఏదో ఏ మార్పు చేయకపోతే మరి ఆయన గొప్ప ఏమిటి? కాబట్టి ఏవో కొన్ని మార్పులు అంతకుముందు ఎవళ్ళు చెయ్యనివి, కేవలం విశ్వనాథ సత్యనారాయణ గారు మాత్రమే చేసినవి, చాలా తెలివైన మార్పులు ఆయన కొన్ని చేశారు. సో ఈ రకంగా ఈ కథలని ఎవడికి తోచినట్టు వాళ్ళు మార్చి సమాజం మీద పడేశారు. ఇప్పుడు మీరు వీళ్ళు ఈ జనులు ఎలా ఉన్నారు? కథే సత్యం అనేటువంటి మూర్ఖత్వంలో జనులు ఉన్నారు. దీన్ని చూసి కావ్యకంఠ గణపతి ముని ఈ పురాణ గాథలు హిందూ ధర్మానికి ఎంత హానిని చేసినవో చేస్తున్నాయో అని వాపోయినాడు. నేను ఏటేటో పోయాను, మళ్ళీ వెనక్కి వద్దాం, ఏం పర్వాలేదు. కాబట్టి మనహ తరిహి ఇతి చేత, మనస్సేరా చూసేది అంటే చూసేది మనస్సు కాదయా, మనస్సు చూడబడేది చూసేది కాదు. నీ మనస్సు నీకు తెలిసిందా లేదా? తెలిసింది. అంటే ఇప్పుడు మనస్సు తెలియబడేదా తెలిసిదా? తెలియబడేది. అంటే ఏమనాలి, ఒకప్పుడు తెలిసిది ఇంకోప్పుడు తెలియబడేది కాదు, తెలియబడేది ఎప్పుడూ తెలియబడేదే, తెలిసేది ఎప్పుడూ తెలిసేదే. తూర్పు పడమరాను, పడమర తూర్పు అవ్వవు. ఒకప్పుడు తూర్పు పడమర అవుతుందా? అవదు. విషయ విషయి వాటిల్లో అటువంటి వినిమయము ఉండదు. ఏమన్నా అలా అవుతుందా ఎప్పుడైనా? ఇప్పుడు మీరు అప్పు ఇచ్చారనుకోండి, మీరు అప్పు ఇచ్చినవాడు, ఆయన అప్పు పుచ్చుకున్నవాడు. కొద్ది రోజుల తర్వాత అప్పిచ్చినవాడు పుచ్చుకున్నవాడుగా, పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడుగా మారాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అలా మారదు, అలాగా మారదు. కాబట్టి విషయము విషయి ఈ రెండు మారవు. విషయము విషయమే, విషయి విషయియే. మరి మనస్సుతో తెలుసుకుంటున్నామని మేము అనుకుంటున్నాం, మీరు తప్పుగా అనుకుంటున్నారు. మీరు మనస్సుని విషయిగా భ్రమపడుతున్నారు.
కన్ను చూచేది అని భ్రమపడ్డారా లేదా? అలాగే మనస్సు తెలిసేది అని మీరు భ్రమపడుతున్నారు. కన్ను విషయంలో సత్యం ఏమిటి? కన్ను చూచేదియా, కన్ను ద్వారా మరొకటి చూస్తుందా? కన్ను ద్వారా మరొకటి చూస్తుంది, అదే కదా సత్యము. అలాగే మనస్సు తెలిసేది కాదమ్మా, మనస్సు ద్వారా ఇంకో వెలుగు ఉన్నది అదే తెలుస్తుంది అని సమాధానం చెప్పాలి. అదే చెప్తున్నారు, మనసహాపి విషయత్వాత్ రూపాధివత్. ఆ రూపాధివత్ వెనక్కి తెచ్చుకోవాలి. మనస్సు కూడా రూపము మొదలైనది వలె విషయమే గనుక అని అలా చెప్పాలి. లేకపోతే రూపాధివత్ ద్రష్టత్వానుపపత్తి అని అన్వయం చేసే ప్రయత్నం చేస్తే మీకు ఆ వారం రోజులైనా అన్వయం కుదరదు. అది అలాంటి అన్వయం కుదరదు. అది మనసహాపి రూపాధివత్ విషయత్వాత్ దృష్టత్వాద్యనుపపత్తి. అలా అన్వయం చేయాలి. మనస్సు కూడా రూపము మొదలైనది వలె విషయమే అవుతోంది కనుక మనస్సే ద్రష్ట అవుట అనేది పొసగదు. తస్మాత్ అంతస్థం వ్యతిరిక్తం ఆదిత్యాదివత్ ఇది సిద్ధం. కాబట్టి ఇప్పటికి ఒక సిద్ధాంతం తేల్చాం. లోపల ఒకటి ఉన్నది, ఓ వెలుగు ఉన్నది అంతస్థం. ఓకే, అది వ్యతిరిక్తం, లోపల ఉందే కానీ లోపల వాటితో జతగట్టినది కాదు. వ్యతిరిక్తం ఏమండి? ఆత్మను మాట, దానికి ఆత్మని పేరు పెట్టాం. ఎలాగంటే ఆదిత్యుడు ఎలా అయితే ఈ సంఘాతమునకు వెలుగునిస్తూ ఉన్నా సంఘాతము కంటే వ్యతిరేక్తంగా ఉన్నాడో, బయటుండి వ్యతిరేక్తంగా ఉన్నాడు, అలాగే ఈ ఆత్మ కూడా లోపల ఉండి సంఘాతానికి వెలుగునిస్తూ సంఘాతము కంటే వ్యతిరేక్తముగా ఉన్నది. తెలిసిందండి, ఎలక్ట్రిసిటీ మీ ఇంట్లో ఉంది, మీ ఇంట్లో ఉండే గ్యాడ్జెట్స్ అన్నిటినీ పనిచేసి ఇట్లా చేస్తోంది, కానీ ఆ గ్యాడ్జెట్స్తో కానీ మీతో కానీ ఎలక్ట్రిసిటీకి ఏమీ సంబంధం లేదు. లేకపోతే సంబంధం ఉందా? మీ ఇంట్లో ఉంది కాబట్టి మీకు బంధుత్వం ఉందా ఎలక్ట్రిసిటీతో? లేకపోతే పోనీ మీ ఇంట్లో ఉండే ఫ్యాన్లని దీపాలని ప్రకాశింపజేస్తుంది కాబట్టి వీటితో ఏమైనా దానికి బంధుత్వం ఉందా? లేదు. కానీ ఎలక్ట్రిసిటీ లేకపోతే ఇవేమీ పనిచేయవు, మీకు కూడా ఏమీ సుఖం ఉండదు. ఎలక్ట్రిసిటీ ఉంటేనే మీకు సుఖం ఉంటుంది, ఇవన్నీ పనిచేస్తాయి. కానీ మీకంటే వీటన్నిటికంటే కూడా ఎలక్ట్రిసిటీ వ్యతిరిక్తముగా నుండును. కాబట్టి అలాగే ఆత్మ ఈ కాళ్ళను నడిపిస్తుంది. కాళ్ళు ముసలి కాళ్ళు అయితే ఆత్మ ముసలిదే అవదు. ఆత్మ చేతుల్ని పనిచేయిస్తుంది, మనస్సుకి సంకల్పించే శక్తిని ఇస్తుంది. మనస్సు సుఖే అయితే ఆత్మ సుఖే అవదు, మనస్సు దుఃఖే అయితే ఆత్మ దుఃఖే అవదు. దేహాన్ని నిలబెడుతుంది, దేహానికి ఏవేవో శక్తులను అనుగ్రహిస్తుంది, కానీ దేహము ముదుసలి అయినప్పుడు ఆత్మ ముదుసలి అవదు. అది వ్యతిరిక్తం అంటే అదే అర్థం. ఊరికే వ్యతిరిక్తము విలక్షణము అని చెప్పేసి ఊరుకుంటే సరిపడదు, అది అనుభవానికి చెందిన మాట. ఏ రకంగా వ్యతిరిక్తము అంటే దేహానికి చెందిన చావు పుట్టుకలు ఆత్మకు లేవు, పొట్టకి ఉన్న దప్పిక ఆకలి దప్పి కంఠానికి ఉన్న దప్పిక ఆత్మకి లేదు, పొట్టకు ఉన్న ఆకలి ఆత్మకు లేదు, చేతులకి కాళ్ళకి దేహానికి ఉన్నటువంటి వయస్సు దాంట్లో ఉండే అవలక్షణాలు ఆత్మకి లేవు. అది వ్యతిరిక్తం అంటే అని సిద్ధించినది. కాబట్టి సిద్ధాంతం చెప్పేశారు. ఇప్పుడు ఆ పూర్వపక్షాల్లో చెప్పిన కొన్ని లూజ్ ఎండ్స్ అంటారు, అంటే కొన్ని శంకలు వాళ్ళు లేవనెత్తారు. ఆ శంకల్లో ఒకటి రెండు మూడు శంకలకి సమాధానం చెప్పడం మిగిలింది. అవన్నీ పైకి తీసుకొచ్చి వాటికి కూడా సమాధానం చెప్పేస్తే మొత్తం సిద్ధాంతం మనకి వచ్చేస్తుంది. యదుక్తం, ఇంతకుముందు ఓ మాట చెప్పారు పూర్వపక్షులు, చెప్పారు ఏమని? కార్యకరణ సంఘాత సమాన జాతీయమేవా జ్యోతిరంతరమనుమేయం.
ఆదిత్యాదిభిః తత్ సమాన జాతీయైరేవా ఉపక్రియమాణత్వాత్ ఇతి. ఈ మాట ఒకటి చెప్పారు. ఏమని చెప్పారంటే, ఆదిత్యుడనే జ్యోతి ఈ సంఘాతానికి ఉపకారం చేస్తోంది కదా, మీరు దృష్టాంతం చెప్పారు కదా. ఆదిత్యుడనే జ్యోతి పాంచభౌతికము కదా, పంచభూతముల నుంచి వచ్చింది. చంద్రుడనే జ్యోతి ఈ సంఘాతానికి ఉపకారం చేస్తోంది, చంద్రుడు కూడా పాంచభౌతికమే. కాబట్టి పంచభూతాలుతో తయారైన జ్యోతులు ఆదిత్యుడు, చంద్రుడు, నక్షత్రములు మొదలైనవి ఈ సంఘాతానికి ఉపకారం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆత్మ కూడా ఈ సంఘాతానికి ఉపకారం చేస్తోంది కనుక మేము ఒక అనుమానం చేస్తున్నాం. ఏమిటంటే, ఈ సంఘాతము పంచభూతములతో తయారైనది, దీనికి ఉపకారం చేసే ఆదిత్యాది జ్యోతిష్లు కూడా పంచభూతములతో తయారైనవే. అదేవిధంగా అంటే ఒకే జాతికి చెందినవి, ఉపకారం చేసేటువంటి ఆదిత్యాది జ్యోతిష్లు, ఉపకారాన్ని పొందే దేహాది సంఘాతము ఒకే జాతికి చెందేయండి. అలాగే ఆత్మ అనే వెలుగు ఈ సంఘాతానికి ఉపకారం చేస్తోందని మీరు అంటున్నారు కదా, అవును. కాబట్టి ఆత్మ అనే వెలుగు కూడా ఈ సంఘాతము ఏ జాతికి చెందినదో అదే జాతికి చెందాలి. ఈ సంఘాతం ఏ జాతికి చెందినది? పాంచభౌతికము. దాన్ని భౌతికము అంటారు, అంటే మెటీరియల్ మ్యాటర్ అనే జాతికి చెందినది. దీనికి ఉపకారం చేసే ఆత్మ కూడా అదే జాతికి చెంది ఉండాలి. మీరు చెప్పిన దృష్టాంతాలే, ఆదిత్యుడు మొదలైన దృష్టాంతాలు అవన్నీ కూడా అదే జాతికి చెంది ఉన్నాయి కదా. కాబట్టి ఆత్మ కూడా మ్యాటర్ అవ్వాలి అని ఓ మాట అన్నాడు పూర్వపక్షి ఇదివరలో. తదసత్, అది తప్పు. ఎందుకంటే ఉపకార్యోపకారక భావస్య అనియమదర్శనాత్, ఉపకారమును పొందేది ఉపకార్యము అంటారు, ఉపకారమును చేసేది ఉపకారకము అంటారు. ఈ రెండు కూడా ఒకే జాతికి చెంది ఉండాలి అంటూ అలాంటి నియమమేమీ లేదు. ఒకే జాతికి చెంది ఉండాలనే నియమము లేదు, తప్పనిసరిగా వేర్వేరు జాతులకు చెంది ఉండాలి అనే నియమము లేదు, ఎటువంటి నియమము లేదు. కథం, అది ఏమిటో చెప్పండి. అసలు నియమమే లేదన్నారు. నియమం అంటే రూలు, అలాంటి రూల్ ఏమీ లేదన్నారు. అది కొంచెం వివరించండి. ఆ వివరిస్తాం, వినండి. పార్థివైహి ఇంధవై ఇంధనైహి పార్థివత్వ సమాన జాతీయైహి తృణోలపాదిభిః అగ్నేః ప్రజ్వలనోపకారః క్రియమాణో దృశ్యతే. ఓకే, ఇప్పుడు అగ్ని ఉన్నది. అగ్ని పంచభూతములలో ఒకటి. ఈ అగ్నికి ప్రజ్వలన ఉపకారః, మంట బాగా మండించుటనే ఉపకారం చేస్తున్నాయి. ఏమి చేస్తున్నాయి? పార్థివైహి ఇంధనైహి, ఇంధనములు చేస్తున్నాయి. ఇంధనములు అంటే కట్టెలు, లేకపోతే గ్యాస్, లేకపోతే పెట్రోల్ మొదలైన ఇంధనములు అగ్నికి ఉపకారం చేస్తున్నాయి. అగ్ని బాగా మండిట్లా చేస్తున్నాయి. అగ్ని పంచభూతాల్లో ఒకటి, ఈ ఇంధనములు కూడా పంచభూతాల్లో ఒకటి. పార్థివైహి, పృథివీ నుంచి పుట్టే ఇంధనాలు. కట్టెలంటే పృథివీ నుంచి పుట్టాయి, పెట్రోల్ అంటే పృథివీ నుంచి పుట్టింది. కాబట్టి ఆ రెండు దృష్టాంతాలుగా తీసుకోండి. పృథివీ నుంచి పుట్టిన ఇంధనములు అగ్నికి మండడానికి సహకరిస్తున్నాయి. పృథివీ ఏ జాతికి చెందింది? పంచభూతములనే జాతికి చెందినది. అగ్ని ఏ జాతికి చెందినది? పంచభూతములు అనే జాతి. అంటే ఇంధనములు మ్యాటర్, అగ్ని కూడా మ్యాటర్. ఇంధనములు జడములు, అగ్ని కూడా జడములు. కాబట్టి ఇక్కడ మీకు ఏమైంది? ఒకే జాతికి చెందినవిగా ఉన్నాయి ఉపకార్య ఉపకారకములు, అంటే ఉపకారాన్ని పొందేవి, ఉపకారాన్ని చేసేవి కూడా
ఒకే జాతికి చెందినవిగా మనకు కనపడుతున్నాయి. పార్థివత్వ సమాన జాతీయై తృణ ఉలపాదిభి. తృణ అంటే గడ్డి, ఎండుగడ్డి. ఉలప అంటే ఏమిటి? ఏదో రాసుకుంటాను, గాధము. అది నేను చూసి రాశాను, అదేదో చూసి రాసి ఉంటాను. గడ్డి, గాధము మొదలైనవి అవి మ్యాటర్. అగ్ని కూడా మ్యాటర్, జడము. కాబట్టి ఒకే జాతికి చెందిన గడ్డి, గాధము మొదలైనవి అదే జాతికి చెందిన అగ్ని మండడానికి ఉపకారం చేస్తున్నాయి. కాబట్టి సమాన జాతీయత్వం ఉంది అక్కడ. ఒకే జాతికి చెందుట అనే ధర్మం ఉన్నది. కానీ నచతావత తత్సమాన జాతీయై ఏవా అగ్నే ప్రజ్వలనోపకార సర్వత్ర అనుమేయ స్యాద్. అంతమాత్రం చేత అంటే ఒకచోట అగ్నికి గడ్డి, గాధము మొదలైన ఉపకారం చేస్తున్నాయి కాబట్టి మేము అనుమానం ఒకటి చేస్తాం, ఒక ఇన్ఫరెన్స్ ఏమిటంటే అగ్నికి ఎప్పుడు ఎక్కడ ఉపకారం లభించినా అది సమానమైన జాతికి చెందిన వాటి వల్ల మాత్రమే లభించాలి అని కనుక మేము అనుమానం చేస్తే ఆ అనుమానం తప్పవుతుంది. అలాగ అనుమానం చెయ్యకూడదు. ఇది ఎలాగంటే ఎవరికో కష్టం వచ్చింది, పక్కింటి వాడు హెల్ప్ చేశాడు కాబట్టి ఈ సంసారంలో ఈ జగత్తులో కష్టం వచ్చినప్పుడల్లా పక్కింటి వాళ్ళు హెల్ప్ చేస్తారని అలా చేయించండి అనుమానం. అక్కడ అయింది కదా అని సర్వత్రా అలా ఉండదు. ఎందుకంటే ఏనా అంటే ఎందుచేతనంటే ఏనా అంటే హేతవ తృతీయాది. ఏనా ఉదకేనాపి ప్రజ్వలనోపకార భిన్నజాతీయేన వైద్యుతస్య అగ్నే జాఠరస్య చ క్రియమాణో దృశ్యతే. ఎందుకో తెలుసిన, అగ్నికి గడ్డి, గాధము మంట పెరగడానికి ఉపకారం చేస్తాయి. కానీ నీళ్ళు ఏం చేస్తాయి? అగ్నికి మంటని చల్లార్చి పెడతాయి. కాబట్టి గడ్డి, గాధము అన్ని సందర్భాలలో అగ్నికి ఉపకారము గడ్డి, గాధమే. అన్ని సందర్భాల్లో అగ్నికి అపకారము నీరు అని మీరు సిద్ధాంతం చేసి పెట్టారనుకోండి, అది తప్పైపోతుంది. ఎందుకంటే జఠరంలో అగ్ని ఉన్నది, జాఠరస్య అగ్ని. అక్కడ అగ్ని ఉంది కదా, ఆ అగ్నికి ఉపకారం గడ్డి, గాధం చేస్తాయా నీళ్లు చేస్తాయా? నీళ్లు చేస్తాయి. గడ్డి, గాధం ఏం చేయవు. మెరుపు అగ్ని, మెరుపుకి ఉపకారం గడ్డి, గాధము వెళ్ళి మెరుపును మెరిసిట్లా చేస్తున్నాయా, లేకపోతే మేఘాల్లో ఉండే నీళ్లు మెరిసిట్లా చేస్తున్నాయా? మేఘాల్లో ఉండే నీరు మెరిసిట్లా చేస్తుంది. కాబట్టి ఒకచోట గడ్డి, గాధము అనేటువంటి పృథివీ ద్రవ్యము అగ్నికి ఉపకారం చేస్తుంటే సర్వత్రా అగ్నికి ఉపకారం చేసేది పృథివీ ద్రవ్యమే అవ్వాలి అనే రూల్ ఏమీ పెట్టకూడదు మీరు. ఎందుకంటే అదే అగ్ని మేఘంలో ఉన్నప్పుడు మెరుపు రూపంగా ఉన్నప్పుడు గడ్డి, గాధం పృథివీ ద్రవ్యాలు ఉపకారం చేయట్లేదు, ఆపహ ఉపకారం చేస్తుంది. పంచభూతాలని కాదు, పృథివీ ద్రవ్యం ఉపకారం చేయట్లేదు, ఆపహ ఉపకారం చేస్తుంది. అదే అగ్ని పొట్టలో ఉన్నప్పుడు ఆపహ ఉపకారం చేస్తుంది. మంచినీళ్ళు తాగితే మీకు ఆ దాహం, పొట్టకి అగ్నికి క్షేమం కలుగుతుంది. కాబట్టి అగ్నికి ఎప్పుడు ఉపకారం జరిగినా పృథివీ ద్రవ్యము వలననే జరుగును అనే మాట తప్పు. వాయువు చేత అగ్నికి ఉపకారం కలుగుతుంది. వాయువు ఒకప్పుడు అగ్నిని ఆర్పేస్తుంది, ఒకప్పుడు అగ్నిని వర్ధిల్ల చేస్తుంది. కాబట్టి ఆదిత్యుడు భౌతికమైన జ్యోతి ఈ దేహేంద్రియ సంఘాతానికి ఉపకారం చేస్తున్నాడు కనుక సర్వ సందర్భాలలో దేహేంద్రియ సంఘాతానికి ఉపకారం చేసేది ప్రతిదీ భౌతికమే అయి ఉండాలి అనే మాట తప్పు. ఆదిత్యుని విషయంలో భౌతికమైన ఆదిత్యుడు భౌతికమైన దేహానికి ఉపకారం చేస్తున్న మాట ఖాయం. కానీ ఆత్మ విషయంలో అభౌతికమైన ఆత్మ భౌతికమైనటువంటి దేహానికి ఉపకారము చేయవచ్చును. కాబట్టి రెండు ఒకే జాతికి చెంది ఉండాలనే నియమము లేదు. అర్థమవుతోందండి? తస్మాత్
ఉపకార్యోపకారక భావే సమాన జాతీయ అసమాన జాతీయ నియమ నాస్తి. కాబట్టి ఉపకారము చేసేది ఉపకారము పొందేది ఒకే జాతికి చెంది ఉండాలి అనే నియమం కానీ లేక ఉపకారము చేసేది ఉపకారమును పొందేది తప్పనిసరిగా భిన్న జాతులకు చెంది ఉండాలి అనే నియమం కానీ లేదు. ఒకప్పుడు ఆ రెండు సమాన జాతికి చెంది ఉండొచ్చు, ఒకప్పుడు భిన్న జాతికి చెంది ఉండొచ్చు. ఆదిత్యుని విషయంలో దేహేంద్రియ సంఘాతము ఆదిత్యుడు సమాన జాతికి చెంది ఉన్నాయి, ఆత్మను దేహేంద్రియ సంఘాతము భిన్న భిన్న జాతులకు చెంది ఉన్నవి అని. కాబట్టి అలాంటి నియమాలు ఏమీ లేవు. కాబట్టి ఎక్కడో ఒక చోట ఓ పరిస్థితి ఉంది కదా అని అంతటా అదే పరిస్థితి అని చెప్పేసి అలాగా పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా ఉండకూడదు. పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం అంటే అర్థం తెలుసా మీకు? ఆ సామెత విన్నారా? సామెత తప్పుగా చెప్తారు. పిడుక్కి బియ్యానికి అంటారు, తప్పది. పిడికి కాదు, పిడుగు. పిడుగుకి బియ్యానికి ఒకే మంత్రం కాదు అని ముందు అసలు సామెత కరెక్ట్గా చెప్పాలి. సామెతే తప్పు చెప్తే అది ఇంకేం అర్థం కాదు. ఏమిటి దాని అర్థం ఏమిటంటే పిడుగు వచ్చినప్పుడు మంత్రం చెప్తారు. పిడుగు పడ్డప్పుడు ఆ పిడుగు మా నెత్తి మీద పడకుండా ఉండాలని పూర్వం వాళ్ళు మంత్రం చెప్పేవారు. ఇంక మంత్రం చెప్పడం తప్ప మీరు ఇంకేం చేయగలరు? మీరు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారు, పిడుగులు డబడబడబ పిడుగులు పడే సందర్భం వచ్చింది. అప్పుడు ఈ పిడుగు నా నెత్తి మీద పడకుండా ఉంటే చాలు అని ఓ మంత్రం చెప్తారు. అర్జున ఫల్గుణ పార్థ కిరీటి అని ఏదో అలాగే చెప్తారు మంత్రం. బియ్యానికి మంత్రం వేరే ఉంటుంది, మళ్ళీ అదే మంత్రం ఇక్కడ చెప్పకూడదు. బియ్యం అంటే బియ్యం దంచేప్పుడు లేకపోతే బియ్యం వండేప్పుడు ఎసరు పెట్టి ఆ ఎసరులో పోసేప్పుడు అప్పుడు వేరే ఇంకో మంత్రం చెప్పాలి, కానీ అన్నిటికీ ఇదే చెప్పకూడదు. దీని మీద పూజ్య స్వామీజీ ఒక కథ చెప్పారు. ఆయన పెళ్ళికి వెళ్ళారు, ఇది నార్త్ ఇండియాలో పెళ్ళి. పురోహితుడు వచ్చాడు. ఇప్పుడు పెళ్ళికి ముందే ఉంటుంది, అమ్మాయిని బొట్టలో పెట్టి కూర్చుని తీసుకురండి, మంత్రం చెప్తా, పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి, అయిపోయింది. ఇప్పుడు ఇది పూజ్య స్వామీజీ చెప్పాలి, నేను చెప్పలేను కానీ ఏదో చెప్తున్నాను. ఆ బెల్లమును అదేదో ఒక జీలకర్ర బెల్లం నెత్తిమీ పెట్టాలి. ఇప్పుడు జీలకర్ర బెల్లం తీసి నెత్తిమీ పెట్టవాయా అని పెట్టమని మంత్రం చెప్తున్నాడు. పూర్ణస్య పూర్ణవాదాయ పూర్ణమేవాశిష్యతే అని మళ్ళీ అది. ఇప్పుడు మంగళసూత్ర ధారణం, భజాలు వాయించండి అని మళ్ళీ మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమురచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. గట్టు అదే అందరూ దండం పెట్టి వెళ్ళండి. అగ్నిహోత్రంలో హోమం చేయి, హోమం ఏదో చేయాలి కదా, అయితే అగ్నిహోత్రం చుట్టూ తిరుగు, మళ్ళీ పూర్ణమదః పూర్ణమిదం, అగ్నిహోత్రంలో హోమం చేయి, మళ్ళీ పూర్ణమదః పూర్ణమిదం, అన్నిటికీ ఒకే మంత్రం, అలా ఉండకూడదు. కాబట్టి ఆదిత్యుడు మెటీరియల్ థింగ్, దేహేంద్రియ సంఘాతం మెటీరియల్ థింగ్. ఆదిత్యుడు దేహేంద్రియ సంఘాతానికి ఉపకారం చేస్తున్నాడు, వెలుగునిస్తున్నాడు. కాబట్టి దేహేంద్రియ సంఘాతానికి వెలుగునిచ్చే ఆత్మ కూడా మెటీరియల్ థింగ్ అవ్వాలి, రెండు ఒకే జాతిలో పడాలి అనే నియమం ఏం లేదు. ఒకప్పుడు ఒకే జాతి ఉండొచ్చు, ఒకప్పుడు వేరువేరు జాతులు కూడా ఉండవచ్చును. కదాచిత్ సమాన జాతీయ మనుష్యాః మనుష్యైరేవ ఉపక్రియంతే. ఒకప్పుడు ఒకే జాతికి మనుష్యులు మనుష్యులకు ఉపకారం చేస్తూ ఉంటారు. మనుష్యుల జాతి ఒకటే, ఈ మనిషి జాతి ఆ మనిషి జాతి ఒకటే. కాబట్టి ఈ మనిషి ఆ మనిషికి ఉపకారం చేసేటంటే ఒకే జాతికి చెందినవాడు ఉపకారం చేస్తున్నాడు, అదే జాతికి చెందినవాడు ఉపకారం తీసుకుంటున్నాడు. ఒకప్పుడు అలా ఉంటుంది, అన్ని పరిస్థితుల్లో అలా ఉండాలనే నియమం ఏం లేదు. మరోప్పుడు ఎలా ఉంటుంది? కదాచిత్ స్థావర పశ్వాదిభిష్ట భిన్న జాతీయై
ఇంకో అప్పుడు మనిషికి చెట్టు ఉపకారం చేస్తుంది. కాబట్టి మనిషి చెట్టును ఒకటే జాతి అవుతారా? కాదు. ఇంకో అప్పుడు మనిషికి పశువు ఉపకారం చేస్తుంది. బండి ఎక్కి వెళ్తాడు వీడు, ఆ పశువు మోస్తుంది, లేదా గుర్రం ఎక్కి వెళ్తాడు. కాబట్టి మనుష్యులకు ఉపకారం చేసి ఇవన్నీ కూడా మనుష్య జాతికి చెంది ఉండాలి అని అలా నియమం ఉంటుందా? ఉండదు. లేకపోతే మనిషి పశువు మీద గుర్రం మీద ఎక్కి వెళ్తున్నాడు కాబట్టి మనిషికి ఉపకారం చేసేది తప్పనిసరిగా మనుష్య భిన్నమైన జాతి అయి ఉండాలి అని అలా చెప్పచ్చా? అలాగా చెప్పకూడదు. అయ్యా, ఒకప్పుడు సమాన జాతీయములు ఉపకారం చేస్తాయి, మరొకప్పుడు భిన్న జాతీయములు ఉపకారం చేస్తాయి. దీని మీద ఏదో ఒక సందర్భం చూసి దాన్ని బట్టి మీరు నియమాలని పెట్టి ఆత్మభౌతికము అని తేల్చే ప్రయత్నం చేయుట తప్పు. తస్మాత్, ఇప్పుడు దాన్ని ముగిస్తున్నారు. అహేతు కార్యకరణ సంఘాత సమాన జాతీయైరేవా ఆదిత్యాది జ్యోతిర్భిః ఉపక్రియమానత్వాదితి. కాబట్టి ఆదిత్యాది జ్యోతిష్యులు మెటీరియల్ థింగ్స్, దేహేంద్రియ సంఘాతము మెటీరియల్ థింగ్, ఆ మెటీరియల్ థింగ్స్ ఈ మెటీరియల్ థింగ్కి ఉపకారం చేస్తోంది కాబట్టి ఆ కారణంగా ఆ హేతువును బట్టి మెటీరియల్ థింగ్ అయినటువంటి దేహేంద్రియ సంఘాతానికి ఉపకారం చేసే ఆత్మ కూడా మెటీరియల్ థింగ్ అవ్వాలి అని నిర్ధారించుట తప్పు. అర్థమైందండి? దీన్ని మళ్ళీ భాష మార్చి చెప్తాం. ఇదేం పురాణం అనుకుంటున్నారా? పురాణం కాదు కదా, మరి శాస్త్రం అంటే ఇలాగే ఉంటుంది. పురాణం అయితే ఏముంది సమస్య? పిల్లలు, మీకు వసురాజు తెలుసా? అంటే మాకు తెలియదు, కూర్చోండి. పూర్వం ఓ రాజ్యం ఉండేది, ఆ రాజ్యం అవంతి దేశం ఉండేది. ఎక్కడుండేది? ఎక్కడో ఉండేది, విదర్భ దేశం పక్కన ఉండేది. పిల్లలు వింటూ ఆయన పేర్లేగా, మీరు నామాలేగా మీరు చెప్పేది, విదర్భ దేశం పక్కన అవంతి దేశం ఉండేది. ఆ అవంతి దేశానికి ఓ రాజు ఉండేవాడు. అన్ని దేశాలకి రాజులు ఉండేవాళ్ళుగా కథల్లోనూ, ఇప్పుడు ఎవరో ఉండరు కథల్లో, ఓ రాజు ఉండేవాడు. ఆ రాజుకి అప్పటికే పెళ్ళి అయింది. పెళ్ళైనా కూడా ఓ రోజు ఆయన వేటకు వెళ్ళాడు. ఈ రాజులు ఎప్పుడూ వేటకు వెళ్తూ ఉంటారు కాబట్టి మనకేమనిపిస్తుంది, వేటకు వెళ్ళడం తప్పు కాదనే మాట ఒక అభిప్రాయం కలుగుతుందా? కలగదా. వేటకు వెళ్ళారు. ఆ వేట ఏమిటో చెప్పద్దు, వేట ఏమిటో చెప్పాలి. ఎందుకంటే అప్పుడు ఏమని చెప్పాలి, వినోదం కోసం ఆయన వేటకు వెళ్ళలేదు. కాళిదాసు చెప్పాడు, పాపం కాళిదాసు చెప్పాడు, ఈయనకి తెలియద్దు. కాళిదాసు అయ్యి బాబోయ్, అంత పాండిత్యం ఉంటే లోకం ఇలా ఎందుకు ఉంటుంది? కాబట్టి కాళిదాసు ఏమన్నాడంటే, ఎప్పుడు వేటకు వెళ్ళినా గ్రామాలపై పడి జనులను హింసించేటువంటి మ్యాన్ ఈటింగ్ లియోపార్డ్, అంటే మనుష్య మాంసానికి అలవాటు పడిన చిరుత పులి మొదలైన జంతువులను సంహరించడానికి మాత్రమే ఆయన వేటకు వెళ్ళేవారు అని చెప్పారు. అంటే జిమ్ కార్బెట్ ఎలా, ఇది జిమ్ కార్బెట్ అని ఒక ఆయన ఉండేవాడు, బ్రిటిష్ ఆఫీసరు. ఆయన మ్యాన్ ఈటింగ్ లియోపార్డ్లను చంపి ఆ గ్రామస్తులను కాపాడాడు చాలామందిని. ఆయన పేరు మీద ఇప్పటికీ దయచేయండి, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నిర్మాణమై ఉన్నది. అదే దయచేయండి, కూర్చోండి. నన్ను కలవడానికి వచ్చారా ఏమే? ఓకే. కాబట్టి అలా చెప్పాలి, కానీ ఆ మాట చెప్పద్దు. ఆ మాట చెప్పకపోతే ఏమర్థం వస్తుంది? వినోదం కోసం వేటకెళ్ళాడు అనే అర్థం వస్తుంది. అంటే వినోదం కోసం పశువులను, వాటి మానాన్ని అవి బతుకుతుంటే వెళ్ళి పశువులను సంహరించి ఎంజాయ్ చేసి ఎంటర్టైన్మెంట్ చేసి వచ్చాడనే అర్థం వస్తున్నారు కదా. ఇవన్నీ నేను ఇవన్నీ ఎక్కడి నుంచో పట్టుకొచ్చి నేను చెప్పానమాట, కానీ కథ. కాబట్టి వసు మహారాజు ఉండాను, ఆయన వేటకు వెళ్ళాను. ఆయనకు అప్పుడే పెళ్ళి అయింది, ఇంటి దగ్గర పిల్లలు కూడా ఉన్నారు. వేటకు వెళ్తే అక్కడ ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని ప్రేమించాను, లేకపోతే ఆ అమ్మాయిని పెళ్ళాడతానన్నాను. అమ్మాయి ఏదో చెప్పారు, ఎందుకు ఇది అంటాను? అలాగే దాంట్లో ఏదో నీతి సందేశం ఉంటే మీరు చదువుకోలేరు? కంటిన్యూ రీడ్ దట్ మచ్.
అది ఎవరికి వాళ్ళు చదువుకుని తెలుసుకోదగిన విషయం కాదు. అలాగే దాంట్లో కూడా ఒక సందేశం ఉంటుంది, మరి ఆ సందేశం పైకి తీసి చెప్పాలా అక్కర్లేదా? దాంట్లో లేదా ప్రతీక ఉంటుంది, ఆ ప్రతీకను మీరు హైలైట్ చేసి చెప్పాలా అక్కర్లేదా? ఇటు సందేశము లేదు, అటు ప్రతీక లేదు. పిల్లలు మీకు వసురాజు తెలుసా అంటూ ఆ కథ ఏదో చెప్పి, ఆ కథ చెప్పి ఇప్పుడు తెలిసింది వసురాజు. ఏం తెలిసింది? ఏమైనా తెలిసినట్టు అయిందా? ఏమైనా తెలిసినట్టు అయిందా? మీకేమైనా తెలిసిందే పోనీ, తెలిసిందనే ఒక భ్రమ కలుగుతుంది, మనకేదో తెలిసింది అనే భ్రమ కలుగుతుంది. సో దీన్నే మళ్ళీ వాక్య రచన మార్చి చెప్తా చూడండి. కార్యకరణ సంఘాతము ఏ జాతికి చెందినదో అదే జాతికి చెందిన ఆదిత్యాది జ్యోతిష్యులు కార్యకరణ సంఘాతానికి ఉపకారం చేస్తూ మనకి కనబడుతోంది కనుక, కార్యకరణ సంఘాతమునకు ఉపకారము చేసే ఆత్మ అనే వెలుగు కూడా ఆదిత్యాది జ్యోతిష్యులు వలె కార్యకరణ సంఘాతముతో సమానమైన జాతికి చెంది ఉండాలి అనే ఆర్గ్యుమెంటు తప్పు. సరిపడిందండి, అది ఒక లూజ్ ఎండ్ ఫినిష్ చేశారు. ఇంకో లూజ్ ఎండ్, యత్ పునరార్థ. చూడండి, ఆర్థ అంటే నువ్వు చెప్పేవో అని అర్థం. మధ్యమ పురుష ఏకవచనం ఆహాహతు హాహుహు ఆర్థ అని ఉంటుంది. నువ్వు ఇంకో మాట అన్నావు, ఏమన్నావో తెలుసిన, చక్షురాదిభిః ఆదిత్యాది జ్యోతిర్వత్ అదృశ్యత్వాదితి అయం హేతుః జ్యోతిరంతరస్య అంతస్థత్వం వైలక్షణ్యం చ న సాధయతి చక్షురాదిభిః అనైకాంతికత్వాదితి తదసత్. ఇది గట్టి సెంటెన్స్, ఇది ఇది గట్టి సెంటెన్స్. అది చదువుతుండగానే ఆ కనెక్షన్ దొరక్క బుద్ధి భ్రమించేటువంటి సెంటెన్స్. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి, జాగ్రత్తగా ఆ సెంటెన్స్ని చెప్పాలి. అంచేతనే నేను వచ్చేప్పుడు ఈ పుస్తకం తెచ్చుకొచ్చా, ఎందుకంటే అప్పుడు ఈ కష్టాలన్నీ పడి దాన్ని పరిష్కారం చేసి దాంట్లో సెటిల్ చేసి పెట్టాను. దాంట్లో రాసింది చదివేస్తే మీకు అర్థమైపోతుంది. యత్పునరాత్ అక్కడికి పారాగ్రాఫ్ మార్చి తెలుగులో ఏముందో చెప్తా వినండి, మీకు ఏమర్థమైందో చెప్పండి నాకు. నీవు, నీవంటే లోకాయుతుడు, మరి అర్థానుంది కదా, ఇంకో వాదమును వినిపించినావు. యత్పునరాత్ అది ఏమంటే, కన్ను మొదలైన ఇంద్రియములకు సూర్యచంద్రాది జ్యోతులు ప్రత్యక్షమైనట్లుగా ఆత్మజ్యోతి ప్రత్యక్షమగుటలేదు గనుక. అంటే ఇక్కడ ఇష్యూ ఏమిటంటే, కన్ను మొదలైన వాటికి సూర్యుడు ఉపకారం చేస్తున్నాడు, ఉపకారం చేసే సూర్యుడు కన్నుకి కనబడుతున్నాడు. ఏమండి, కన్నుకి ఆత్మ ఉపకారం చేస్తోంది, ఉపకారం చేసే ఆత్మ కన్నుకి కనబట్టలేదు. ఈ తేడా కనబడుతోంది కదా. కనుక ఆ కారణముచే ఆత్మజ్యోతి సంఘాతము లోపల సంఘాతము కంటే విలక్షణమై ఉందని చెప్పలేము. మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి దాన్ని. మీరు ఏమాత్రం బుద్ధి ఒక్క పిసరు గాడి తప్పినా అది చెదిరిపోతుంది. అది ఇప్పుడు సిద్ధాంతం ఏమిటంటే, ఆత్మజ్యోతి దేహేంద్రియ సంఘాతం లోపల ఉంటూ సంఘాతమునకు ఉపకారం చేస్తూ సంఘాతము కంటే విలక్షణముగానున్నది అని మన సిద్ధాంతం. ఇప్పుడు అలా ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు సంఘాతానికి ఉపకారం చేస్తూ కన్ను మొదలైన వాటికి కనబడుతూ సంఘాతము కంటే విలక్షణంగా ఉన్నాడు, కానీ ఆత్మలా లేదుగా. ఆత్మ కూడా సంఘాతానికి ఉపకారం చేస్తూ కన్ను మొదలుగు వాటికి కనబడుతూ ఉన్నట్లయితే ఎలా అయితే ఆదిత్యుడు విలక్షణమో ఆత్మ కూడా విలక్షణము అని మనం అనొచ్చు.
కానీ ఆత్మ దగ్గరికి వచ్చేటికి పరిస్థితి మారిపోయింది. ఎలా మారిపోయింది? సంఘాతానికి ఉపకారం చేయడం అనే విషయంలో ఆదిత్యుడు ఆత్మ ఒకటే, రెండు కూడా ఉపకారం చేస్తున్నాయి, కానీ కంటి చేత తెలియబడుట అనే విషయంలో తేడా వచ్చింది. ఏమిటి తేడా? ఆదిత్యాది జ్యోతిష్లు కంటి చేత తెలియబడుతూ ఉన్నాయి, కానీ ఆత్మ కంటి చేత తెలియబడుట లేదు. కాబట్టి ఆదిత్యాది జ్యోతులయందు నిరూపితమయ్యే వైలక్షణ్యము అంటే విలక్షణత్వము ఆత్మకు వర్తించదు. అంచేత ఏమని చెప్పాల్సి ఉంటుంది? ఆదిత్యాది జ్యోతిష్యులు ఉపకారం చేస్తూ కంటి చేత తెలియబడుతూ దేహాది సంఘాతము కంటే విలక్షణముగా ఉన్నమాట యథార్థమే అయినప్పటికీ, దేహాది సంఘాతానికి ఉపకారం చేస్తూ ఉన్నటువంటి ఆత్మ కంటి చేత తెలియబడటం లేదు కనుక ఆదిత్యాది జ్యోతిష్యుల వలె విలక్షణంగా ఉండే అవకాశం లేదు కనుక అవి సంఘాతంలో భాగంగానే ఆత్మ ఉండాలి అని లోకాయతన యొక్క సిద్ధ అభిప్రాయం. ఇప్పుడు వినండి మళ్ళీ ఏమంటే, కన్ను మొదలైన ఇంద్రియములకు సూర్యచంద్రాది జ్యోతులు ప్రత్యక్షమైనట్లుగా ఆత్మజ్యోతి ప్రత్యక్షమగుటలేదు కనుక ఆ కారణముచే ఆత్మజ్యోతి సంఘాతము లోపల సంఘాతము కంటే విలక్షణమై ఉందని చెప్పలేము అని లోకాయుతుడి సిద్ధాంతం అది. ఎందుకంటే ఇంకా చెప్తున్నాడు లోకాయుతుడు, ఎందుకంటే ఆ హేతువు ఆ ఇంద్రియములకు కూడా వర్తిస్తూ ఉన్నా ఇంద్రియములు సంఘాతములో భాగమునుగానే ఉన్నవి కదా, అది మరింత కొంచెం జటిలంగా ఉంది. అది ఎలాగంటే, ఇప్పుడు కన్ను ఉంది, కన్ను సంఘాతంలో భాగము, కానీ కన్ను కన్ను చేత తెలియబడుతుందా? తెలియబడదు. పొని చెవి చేత తెలియబడుతుందా? తెలియబడదు. అంటే సంఘాతంలో భాగంగా ఉంటూ సంఘాతంలో భాగమైన కన్ను చేత తెలియబడటం లేదు. అంటే ఏది కన్ను చేత తెలియబడుట లేదో అది సంఘాతంలో భాగంగా ఉంటోంది. అది కన్నే, కన్ను కన్ను చేత తెలియబడకుండా సంఘాతంలో భాగమవుతోంది, చెవి చెవి చేత తెలియబడకుండా సంఘాతంలో భాగమవుతోంది. అంటే దీన్ని ఎలా ఆర్గ్యూ చేస్తామంటే, కన్ను చెవి మొదలైన ఇంద్రియముల చేత తెలియబడనివి కూడా సంఘాతంలో భాగంగానే ఉంటున్నాయి. తర్వాత మనస్సు ఉంది, కన్నుకి తెలుస్తుందా మనస్సు? తెలియబడదు. చెవికి తెలుస్తుందా మనస్సు? తెలియబడదు. ఇప్పుడు మనస్సు సంఘాతంలో భాగమా కదా? భాగమే. అదేవిధంగా ఆత్మ కూడా కన్ను చేత తెలియబడకపోయినా చెవి చేత తెలియబడకపోయినా మనస్సు వలె సంఘాతంలో భాగమే. అంటే ఆదిత్యాది జ్యోతిష్యులు ఎలా అయితే సంఘాతము కంటే విలక్షణములో ఆత్మ కూడా సంఘాతము కంటే విలక్షణమో నువ్వంటే, మేము దాన్ని తిరగేసి కన్ను మొదలైన వాటి చేత తెలియబడని మనస్సు ఇత్యాదులు కూడా సంఘాతములో భాగమైనట్లుగానే కన్ను మొదలగు వాటి చేత తెలియబడని ఆత్మ సంఘాతములో భాగమవుతుంది. ఆత్మకి ఆదిత్యాది జ్యోతిష్యులతో పోలిక పెట్టవద్దు. ఆదిత్యాది జ్యోతిష్యులు సంఘాతానికి ఉపకారం చేస్తూనే ఉన్నా కన్ను మొదలగు వాటిచే తెలియబడుతూ బయటపడి ఉన్నాయి అవి. వెరాజ్ ఆత్మ సంఘాతానికి ఉపకారం చేస్తూ కన్ను మొదలైన వాటికి తెలియబడకుండా లోపల పడుంది. కాబట్టి ఆదిత్యాది జ్యోతిష్యులు ఎలా అయితే సంఘాతము కంటే విలక్షణములో ఆత్మ కూడా సంఘాతము కంటే విలక్షణము అనే మాట ఒప్పము అని ఓ లోకాయుతుడా నీవన్నావు అని నువ్వు అన్నావు. ఈ వాదము సరికాదు తెలుగులో. ఎందుకంటే కన్ను ఇక్కడ రాసిన దాన్ని నేను చాలాసార్లు పరిశీలించానండి. ఇప్పుడు మనం అనువాదం చేస్తున్నాం, వివరణాత్మకమైన అనువాదం చేస్తున్నాం, కానీ మనం వ్యాఖ్యానం రాయట్లేదు. కాబట్టి అనువాదము దాన్ని కొంచెం సాగదీసి వివరణాత్మక అనువాదము అక్కడతో మీరు ఆగాలి. అంతేగాని మీరు తెగబడి పేజీలకు పేజీలు రాస్తే దాన్ని అనువాదం అనరు. అసలు అంచేతనే వివరణాత్మక అనువాదము అని హెడింగ్ పెట్టాల్సి వచ్చింది. లేకపోతే ఇక్కడ ఇచ్చిన కొంత వివరణకి యుక్తి ఉండదు. ఏమన్నా ఇంత వివరణ ఇచ్చారు ఏమిటండి ఇక్కడ లేని దానికి అనే మాట వస్తుంది. కాబట్టి చాలా కాషస్గా
అక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఈ వాదము సరికాదు. ఎందుకంటే కన్ను మొదలగు ఇంద్రియముల కంటే విలక్షణముగా ఉంటూ వాటికి ప్రకాశమును అనుగ్రహించే ఆత్మజ్యోతి అని ఆత్మజ్యోతికి ఇంద్రియ విలక్షణత్వమును స్థాపించుటచే ఆత్మ ఇంద్రియ గోచరము కాదు కనుక ఆదిత్యాది జ్యోతుల వలె భౌతికము కాదని నిర్ధారించుటలో ఇబ్బంది లేదు అని భాష్యకారులు అలాగా దాన్ని ఏమన్నా ఆయన ఏమన్నారంటే ఆత్మజ్యోతి దేహేంద్రియ సంఘాతానికి ఉపకారం చేస్తూ ఇంద్రియముల కంటే ఇంద్రియమైతే కాదు అని మనం ముందే నిరూపించి ఉన్నాము. అది ఇంద్రియమైతే కాదు. ఇప్పుడు కన్ను ఒక ఇంద్రియము, చెవి ఒక ఇంద్రియము, ముక్కు, చర్మము, అదే స్పర్శేంద్రియము, ఘ్రాణ నాలుక, రసనేంద్రియము, మనస్సు, అంతరింద్రియము, అయితే ఆత్మ కూడా ఇంకో ఇంద్రియము అంటే కాదు. ఇంద్రియ విలక్షణత్వాన్ని స్థాపించాం, అది ఇంద్రియ విలక్షణము అని స్థాపించడమైనది. ఇంద్రియ విలక్షణమని స్థాపించుట చేత నీవు ఆదిత్యాది జ్యోతిష్లను అనుమానంగా పెట్టి దాన్ని మళ్ళీ ఇంద్రియాలలో ఒకటిగా చేసే ప్రయత్నం నువ్వు చెయ్యకు. అది ఇంద్రియ విలక్షణము అని ముందే స్థాపించడమైనది. అంతకుముందు ఈ చర్చ అంతా అయింది కనుక అయం హేతు జ్యోతిరంతరస్య అంతస్థత్వం వైలక్షణ్యంచ న సాధయతి. ఇప్పుడు కన్ను మొదలగు వాటికి ఆదిత్యాది జ్యోతిష్యుల వలె ఆత్మదృశ్యం ఒకటలేదు కనుక ఎలా అయితే ఆదిత్యాది జ్యోతిష్యులు ఆత్మకు దృశ్యమవుతున్నాయో, సారీ కన్నుకి దృశ్యమవుతున్నాయో, ఆ విధంగా కన్నుకి ఆత్మదృశ్యం ఒకటలేదు కనుక ఆదిత్యాది జ్యోతిష్యుల యందు ఉండేటువంటి వైలక్షణ్యము దీనికి రాదు అనే హేతు ఏదైతే చెప్పావో అది సరికాదు. ఎందుకంటే చక్షురాదిభి అనైకాంతికత్వాత్. ఎందుకంటే కన్ను మొదలైనటువంటి విషయం, కన్ను మొదలైన ఇంద్రియములలో ఏ నియమము వర్తిస్తోందో ఆ నియమము ఆత్మ విషయంలో వర్తించుట లేదు. ఎలాగంటే ఆదిత్యాది జ్యోతిష్యులు కన్ను కన్నుకి కనబడుతూ ఉండి కూడా విలక్షణములుగా ఉన్నాయి. ఆత్మ కన్నుకి కనబడుట లేదు కాబట్టి విలక్షణంగా ఉండడానికి వీల్లేదు. తర్వాత కన్ను మొదలైన ఇంద్రియములు ఇతరమును గ్రహిస్తాయే కానీ తమను తాము గ్రహించలేవు, తమలో భాగమైన మనస్సును కూడా గ్రహించలేవు. అదే కారణం చేత ఆత్మ కూడా ఇంద్రియములలో ఒకటై ఉంటుంది అని ఆ విధంగా ఏకాంతమైన హేతువుగా దానిని ప్రతిపాదించుట సరికాదు. తదసత్ చక్షురాదికరణేభ్య అన్యత్వే సతి ఇతి హేతోః విశేషణత్వోపపత్తేః. ఎందుకంటే ఈ ఆత్మచైతన్యము దేహాది సంఘాతము కంటే విలక్షణము అని చెప్పుట అని చెప్పే సందర్భంలో చక్షురాదికరణములకు ప్రకాశమును ఇస్తూ చక్షురాదికరణముల కంటే విలక్షణమైనది అనే ఆ అన్యత్వాన్ని కూడా ఒక హేతువుగా నిరూపించి ఉన్నాము. ఎందుకంటే కన్ను మొదలగు ఇంద్రియముల కంటే విలక్షణముగా ఉంటూ వాటికి ప్రకాశమును అనుగ్రహించే ఆత్మజ్యోతి అని చెప్పాం. అలా నిరూపించుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం లిస్టు కింద చెప్పాం. ఆ లిస్టు కింద చెప్పడంలో సూర్యుడు అస్తమించాడు, చంద్రుడు అస్తమించాడు, అగ్ని లేదు, ఏమండి అంటే అప్పుడు కన్ను లేకుండా పోయినది. తర్వాత శబ్దము, ఆ శబ్దము కన్ను చెవి అనే ఇంద్రియాన్ని ప్రత్యుత్థానం దాన్ని లేవగొట్టి తద్వారా జ్యోతిష్ కార్యాన్ని హెల్ప్ చేస్తోంది అని ఆ విధంగా అదంతా చెప్పి ఆ ప్రకరణంలో ఏం చెప్పామంటే లోపల ఒక వెలుగున్నది, అది ఇంద్రియముల కంటే విలక్షణమైనది అని స్థాపించి ఉన్నాము అని స్థాపించి ఉండి ఇక్కడికి వచ్చాము. కాబట్టి ఇంద్రియముల కంటే విలక్షణమైనది అని ఆల్రెడీ స్థాపించి ఉండుట చేత ఇప్పుడు
కన్ను మొదలగు వాటికి మనస్సెల్లా అయితే తెలియబడకుండా లోపల ఉంటూ సంఘాతంలోనే భాగంగా ఉంది గనుక ఆత్మ కూడా అలాగే అవుతుంది అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మనస్సు ఇంద్రియం, ఇంద్రియమైన కారణంగా అసంఘాతంలో భాగంగా ఉన్నది. ఆత్మ సంఘాతంలో భాగముగా సంఘాతాన్ని ప్రకాశింపజేస్తున్నా ఇంద్రియముల కంటే విలక్షణము అని ఇంతకుముందే నిర్ధారించి ఉన్నాము గనుక ఆ హేతువు నిలబడదు. ఆత్మ ఇంద్రియ గోచరము కాదు కనుక ఆదిత్యాది జ్యోతుల వలె భౌతికము కాదని నిర్ధారించుటలో ఇబ్బంది లేదు. మీరేం చేస్తారంటే దీన్ని ఒకసారి మళ్ళీ స్టడీ చేయండి, ఈ వాక్యాలని ఈ పుస్తకాన్ని పట్టుకుని స్టడీ చేస్తే మీకు ఏమైనా ఉపకారం కలుగుతుంది. మీ అంతటా మీరు ఈ పుస్తకం లేకుండా దాంట్లో ఉన్నది చూసేసి నడిపిస్తానంటే అది వర్కౌట్ కాకపోవచ్చు. గీతా ప్రెస్ పుస్తకం ఉంది, అది కూడా కొంతవరకు హెల్ప్ చేస్తే చేయొచ్చు. అయినా మీరు ఇంకోసారి స్టడీ చేసి మళ్ళీ క్లాసులో దీన్ని మనం కొనసాగిద్దాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం.